వడకం, వెల్కమ్. బాగున్నారా? దీపావళి పండగ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? అక్టోబర్ 31వ తారీఖున పండగతో పాటు ఇంకొక పండగ కూడా వచ్చేస్తుంది మనకి. లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నారా? ఆహా, దీపావళి పండగ, నేను కూడా దీని దగ్గరికి వెళ్ళి డాన్స్ చేస్తాను. బాగా ఇన్స్పైర్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి. ఓకే, మనీ, మోర్ మనీ, సమ్ మోర్ మనీ. వి ఆల్వేస్ వాంట్ మనీ. యు వాంట్ మనీ? ఐ వాంట్ మనీ. వి ఆల్ వాంట్ మనీ. మేకప్కి మనీ, ప్యాకప్కి మనీ, మంచికి మనీ, చెడుకి మనీ, ఈఎంఐకి మనీ, కాయగూరలకి మనీ, హజ్జబాబోయ్ రీఛార్జ్కి కూడా మనీ. మరి మనీని సంపాదించడం ఎలాగా? కామన్ మ్యాన్ లక్కీ భాస్కర్ ఎలా అయ్యాడో తెలుసుకోవాలి అనుకుంటే మనందరం తప్పకుండా లక్కీ భాస్కర్ సినిమా చూడాల్సిందే. సో వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు ఆల్ ది లక్కీ భాస్కర్ ఫ్యాన్స్, దుల్కర్ సల్మాన్ గారి ఫ్యాన్స్కి, అలాగే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి, త్రివిక్రమ్ గారి ఫ్యాన్స్కి. ఈరోజు సినిమా ఫ్యాన్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీకర స్టూడియోస్ ప్రెజెన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పైన మన సూర్యదేవర నాగవంశీ గారు అండ్ అలాగే సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్గా, వెంకీ అట్లూరి గారి దర్శకత్వంలో, నిమిష్ రవి గారు డిఓపిగా, నవీన్ నూలి గారి ఎడిటింగ్తో, బంగ్లన్ గారు ఆర్ట్ వర్క్ చేయగా, జీవి ప్రకాష్ గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్తో మన వెంకీ అట్లూరి గారు బాగా తెరకెక్కించినటువంటి సినిమా ద స్టార్ దుల్కర్ సల్మాన్ గారు హీరోగా, ద లక్కీ భాస్కర్ గా అండ్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా మన ముందుకు వచ్చేస్తున్నారు లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ ని కలవడానికి అందరూ రెడీగా ఉన్నారా? ఓకే, లక్కీ భాస్కర్ ని కలిసే ముందు ఈరోజు లక్కీ భాస్కర్ ని మనం కలవడానికి కారకులైనటువంటి వాళ్ళందరికీ ఒకసారి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ లక్కీ భాస్కర్ పవర్డ్ బై డెక్కన్ చాయ్, హైదరాబాదీ ఫ్లేవర్ డివిజన్ ఆఫ్ శ్రేయస్ గ్రూప్ అండ్ ఇట్స్ పవర్డ్ బై ప్రియా గోల్డ్. జ్యువెలరీ పార్ట్నర్స్ ఆర్ మెగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్, అలాగే తెలంగాణ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. హెల్త్ పార్ట్నర్స్ ఆర్ యోధా డయాగ్నోస్టిక్స్ ఫార్మసీ క్లినిక్ ఆన్ కాల్ హైదరాబాద్, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం అండ్ కరీంనగర్. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ నంబర్ వన్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. ఇలా చదువుకుంటే మీ అందరికీ మంచి మార్కులు వస్తాయి, బాగా చదువుకోండి ఇదంతా. ఓకేనా? సో ఇప్పుడు చదువుకోవడానికి రెడీయా? టీజర్ చూడడానికి రెడీగా ఉన్నారా మీరందరూ? చూద్దాము ఈరోజు ఈ ఈవెంట్లో మోస్ట్ లక్కీ ఎవరు అవుతారు అని. రెడీ? మీరేనా? ఓకే, సరే చూద్దాం ఈరోజు ఈవెంట్లో మోస్ట్ లక్కీ ఎవరు అవుతారు అని. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దాన్ని బట్టి ఎవరు మోస్ట్ లక్కీనో తేలిపోతుంది. ఇప్పుడైతే టీజర్ ఆఫ్ లక్కీ భాస్కర్ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద టీజర్ ప్లీజ్. ఎస్, కష్టం వచ్చిందంటే రూపాయి రూపాయి పోపుల పెట్టిలో దాచుకుంటాం, పంతం వచ్చిందంటే మా ఆయన క్రెడిట్ కార్డు ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు పెట్టేస్తా. మరి లక్కీ భాస్కర్కి ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే మనతో మాట్లాడడానికి ఈరోజు మిస్టర్ హైపరాది, అలాగే మిస్టర్ కసిరెడ్డి. రామ్కి గారు నమస్తే అండి. అయ్యో, ఇంతమంది స్టార్స్ ఉన్నారా ఇక్కడ, నేను చూడలేదు. ఆల్ ద స్టార్స్ వెరీ వెరీ హార్టీ వెల్కమ్. కానీ వీళ్ళందరూ కమింగ్ అప్ అయిపోయారు కాబట్టి తర్వాత వాళ్ళు కమింగ్ అప్ అయి మాట్లాడతారు. ఓ మై గాడ్. ఓకే, సో కొంతసేపట్లో వీళ్ళందరి మాటలు మనం విందాము. కానీ దానికన్నా ముందు సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటేనే మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్కే మారు పేరుగా ఉంటుంది, బ్యానరే. అందులో వచ్చినటువంటి సినిమాల పేర్లు ఒక్కొక్కటి చెప్తే మీరు అరుపులు ఆపరు. ఒకసారి చెప్పుకుందామా? హే మాన్సా చౌదరి, ఎ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఇంకా మీనాక్షి చౌదరి రాలేదు, మాన్సా చౌదరి ఇస్ హియర్. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఆదిత్య మ్యూజిక్ నుంచి వచ్చేటువంటి పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అని విడిగా నేను మీకు చెప్పక్కర్లేదు. మాన్సా, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. బబుల్ గమ్ సినిమాలో రోషన్ కనకాల అనేటువంటి అబ్బాయి పక్కన చేసినటువంటి మాన్సాకి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చినటువంటి సినిమాలు రెడీ, 1 2 3 భీమ్లో నాయక్,
లాలా భీమ్లా, అలాగే డీజే టిల్లు, టిల్లు స్క్వేరు, బ్యాడు, గుంటూరు కారము, ఇలాంటి సినిమాలతో మనకి ఫుల్ ఫ్లెజ్ ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన సితారా ఎంటర్టైన్మెంట్స్. అలాగే మరొక పక్కన లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఆల్ లాంగ్వేజ్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేటువంటి హీరో, తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ అయినా సరే, మన స్టార్ దుల్కర్ సల్మాన్ గారి సినిమాలోని పాటలతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి చిట్టి మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ చిట్టి మాస్టర్ అండ్ టీమ్ ఆన్ స్టేజ్ విత్ దేర్ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చాలా బాగా చేశారు. యాజ్ యూజువల్ హై ఎనర్జీ, బోలెడంత క్రియేటివిటీ, కళ కలుపుకొని చాలా బాగా చేశారు. అబ్బబ్బా, శ్రీనాథ్ మాగంటి, అలాగే రంగస్థల మహేష్ అండ్ హైపరాది, మీరు కలిసి కట్టుగా చూస్తున్నటువంటి మీ అనుబంధాన్ని చూస్తుంటే ఆదికి కూర్చోవడానికి ప్లేస్ లేదని నాకు అర్థమవుతుంది. ఎనీవే, ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి ఇద్దరు వ్యక్తుల్ని వేదిక మీదకి ఆహ్వానించి వాళ్ళతో ఈ మాటల పరంపరని మొదలు పెడదామని అనుకుంటున్నాం. అందులో చాలా ముఖ్యంగా రంగస్థలం అనేటువంటి సినిమాతో చాలా పాపులారిటీని సంపాదించుకున్నటువంటి మహేష్ గారిని దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా. ప్లీజ్ మహేష్ గారు కూర్చోండి. మీకు వెల్కమ్ చెప్పడానికని చెప్తూ ఉన్నాను నేను. యాక్చువల్లీ మీ మీద ఏవీ ఉండింది, కానీ అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉండడం వల్ల ఆ ఏవీని మేము ప్లే చేయలేకపోతున్నాము. అయితే ఆయ్ అనేటువంటి సినిమాలో కసిరెడ్డి అనేటువంటి పేరుతో బాగా పాపులర్ అయినటువంటి కసిరెడ్డి, మిమ్మల్ని రండి. అండ్ అలాగే మిస్టర్ రంగస్థల మహేష్ గడిగా, లేడీస్ అండ్ జెంటల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద మహేష్. కమ్ ఆన్ మహేష్, కమ్ ఆన్, కమ్ ఆన్ మహేష్. నిజంగా నిన్నే నిన్న ఏదా ఒక స్టెప్, ఒక స్టెప్ మహేష్, మహేష్ ఒక స్టెప్, లక్కీ, కమ్ ఆన్, సాంగ్ ప్లే, స్టెప్ వేస్తాడు. అరగంట వేసిన ఇదే వేస్తూ ఉంటాడు. ఎనీవే ఒక నిమిషం, యా థ్యాంక్ యూ మిస్టర్ కసిరెడ్డి టు ప్లీజ్ స్పీక్. ఎస్ కసిరెడ్డి. ఈ మధ్య కసిరెడ్డి ఎలా ఉన్నారు? హాయ్ చెప్పట్లే. హాయ్. ఇక్కడికి వచ్చిన డీక్యూ గారి ఫ్యాన్స్ అందరికి లవ్ యూ. రౌడీ ఫ్యాన్స్కి లవ్ యూ. రౌడీ ఫ్యాన్స్ నన్ను అప్డేట్ అడగమంటున్నారు. ఆల్రెడీ అప్డేట్లు వస్తున్నాయి, తొందరలోనే ఇంకా వస్తాయి, చెప్తారంట. దయచేసి నన్ను ఎవరు అడగొద్దు, వస్తారా? రే ఇస్తారు, ఇస్తారు, ఇస్తారు. ఏంటి అప్డేట్ కావాలంటే? ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడారండి, థ్యాంక్ యూ. ఇంకా అవ్వలేదా? ఓకే, థ్యాంక్ యూ. ఏ పాపం కసిరెడ్డి 4 రోజుల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మెయిన్ క్యారెక్టర్ ఆడు తీసుకున్నాడు, నాది ఒక్క సీనే, సినిమా అంతా ఉంటాడు. ఇంకా మైకేనీడికి ఇద్దామని చెప్పి మైక్ మన ముఖాన్ని కొట్టాడు అంతే. మన నా ఫ్రెండ్ ఆది, నా మిత్రుడు అండ్ నా తమ్ముడు కసిరెడ్డి, ఇద్దరు మంచి రోల్స్ చేశారు ఇందులో. వీళ్ళతో పాటు నేను కూడా చిన్న క్యారెక్టర్ చేశాను. మనకి రెగ్యులర్గా మనకి ఆరికాసుని గుంటూరు కారంలో ఇచ్చారు. మళ్ళీ ఈ సితార ఈ బ్యానర్ వర్సెట్ మనకి సినిమాలు ఇస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు బాగుండాలి, వీళ్ళ సినిమాలు ఎప్పుడు ఎరగొట్టేయాలి, మీ సపోర్ట్ ఎప్పుడు అలా ఉండాలి మాకు. ఆల్ ద వెరీ బెస్ట్. సినిమా అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. మన వంశీ గారికి, త్రివిక్రమ్ సార్కి, వెంకీ సార్కి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ పేర్లు అంతా నాకు గుర్తులేవు కాబట్టి అందరి పేర్లకి ఏదైతే, సురేష్ అయితే సురేష్, మహేష్ అయితే మహేష్, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. సుమక్క, నీ మేలు జన్మలో మర్చిపోలేని, ఎందుకంటే నా వెనకాల నువ్వే ఉన్నావు. ఎందుకంటే ఒక అక్కలా ఒక తమ్ముళ్ళేగా నన్ను ఇన్నేళ్ళ నుంచి నన్ను గెలిపిస్తూ వచ్చావు.
లవ్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. ఒక నిమిషం చదువుతూ ఉండు. స్పాన్సర్ నేమ్స్ కసిరెడ్డి, నేను చిన్న స్పాన్సర్ నేమ్స్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రెసెంట్ రిలీజ్ ఆఫ్ ఈవెంట్ లక్కీ బాస్కో పవర్డ్ బై డెక్ చాయ్ హైదరాబాద్ ఫ్లైఓవర్ డివిజన్ ఆఫ్ శ్రేయస్ గ్రూప్ అసోసియేషన్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ జ్యువెలర్ పోర్టల్ అండ్ వేగ జ్యువెలర్ ఆంధ్రప్రదేశ్ టౌన్ ఫాస్ట్ ఫండ్. ఏదో డిస్క్లైమర్ చదివినట్టుగా అనిపించింది నాకు. నేనే ఒకసారి పద్ధతిగా చదివేస్తాను. కసిరెడ్డి ఏమైనా మర్చిపోయావా? ఏ మీరు ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా ఇది? దిస్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్. ప్లీజ్ థ్యాంక్ యూ. ఓకే, అలాగే థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ కసిరెడ్డి అండ్ మిస్టర్ మహేష్ ఫర్ మేకింగ్ ద స్పీచ్ సో వెరీ స్మాల్. అలాగే మిస్టర్ చరణ్ లక్కరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మిస్టర్ కమల్, కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అండ్ ఆల్సో అనన్య, 21 Weds 30 సిరీస్తో బాగా పాపులర్ అయింది అమ్మాయి. అండ్ ఈ మధ్య కాలంలో ఇంకా వేరే వెబ్ సిరీస్ కూడా చాలా చేస్తోంది. కమల్ ఏమో ఫుల్ రీల్స్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ సాంగ్స్ చాలా చేస్తుంటాడు. యు డూ ఏ గ్రేట్ జాబ్. అండ్ ఎస్ అనన్య, అలాగే భార్గవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అవర్ యాంకర్ అ బ్యూటిఫుల్ భార్గవి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అందరికి నమస్కారం. ఈ మూవీ నన్ను బిగినింగ్ నుండి చాలా సర్ప్రైజ్ చేస్తుంది. ఒక యూట్యూబ్ సిరీస్ చూసి వెంకటరెడ్డి గారు నన్ను తీసుకుంటారు అనుకోలేదు నేను. అక్కడ సర్ప్రైజ్ అయ్యా. ఇవాళ స్టేజ్ మీదకి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు, అక్కడ సర్ప్రైజ్ అయ్యా. యూజువల్లీ పెద్ద సినిమాల్లో హైరార్కి బాగా ఉంటుందంటారు, బట్ లక్కీలీ వీవర్ ట్రీటెడ్ వెరీ వెల్ అండ్ వెంకీ సార్ వాజ్ వెరీ సీట్ వాజ్ డీక్యూ సార్ అందరూ చాలా బాగుండే. వీ హ్యాడ్ సూపర్ ఫన్ ఆన్ సెట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకీ గారు అక్కడ ఉన్న ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ బీయింగ్ వెరీ స్వీట్ టు మీ. వీ హ్యాడ్ ఫన్, సినిమా చాలా చాలా బాగుంటుంది. లైక్ వీఆర్ రియలీ లక్కీ. లైక్ ఎప్పుడైనా పెద్ద సినిమా వచ్చినప్పుడు అందులో కొంచెం కనిపిస్తే చాలు అట్లా అనుకుంటారు, బట్ అలా కనిపించినా చాలా మంచి సినిమాలో కనిపిస్తే చాలా బాగుంటుంది. సో చాలా చాలా సినిమా చాలా చాలా బాగా వచ్చింది. సో ఐమ్ రియలీ గ్లాడ్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చరణ్. కమల్, రీల్స్లో లాగా మాట్లాడతావా లేకపోతే? మాట్లాడతాను. హాయ్ అందరూ నమస్కారం. నేను అంటే మ్యామ్ చెప్పినప్పుడు ఐ డూ రీల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, అది చూసి సార్ నన్ను పిలిచి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఫర్ దాట్ ఐ థ్యాంక్ వెంకీ సార్ అండ్ సితార ఎంటర్టైన్మెంట్స్. అంతే, ఐ డోంట్ టేక్ అప్ టూ మచ్ టైమ్. హ్యావ్ అ గుడ్ డే గైస్. థ్యాంక్ యూ. హే, రీల్స్ అయినా 1 minute 30 seconds వరకు మాట్లాడచ్చు తెలుసా మనం, ఇది దానికన్నా చిన్నగా ఉంది. ఓకే, సో అనన్య, దట్స్ వాట్ హ్యాపెన్స్ తెలుసా, మనలాంటి అందమైన అమ్మాయిలు ఇలా మైక్ పట్టుకోగానే కుర్రాళ్ళు ఇట్లాగే అరుస్తూ ఉంటారు. యూ డోంట్ మైండ్, యూ కెన్ ప్లీజ్ కంటిన్యూ స్పీకింగ్, కంటిన్యూ. హాయ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ ఒక ఇంత మంచి సినిమాలో ఒక మంచి రోల్ చేసినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హోప్ మీ అందరికీ నా రోల్ నచ్చుతుందని. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ ఇట్. యాజ్ అన్ ఆడియన్స్ కూడా టీజర్ అండ్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో సినిమాలో ఉన్నందుకు కాదు, బట్ నాకు యాజ్ అన్ ఆడియన్స్ చాలా ఎక్సైటింగ్గా ఉంది సినిమా చూడడానికి. సో మీరందరూ కూడా తప్పకుండా చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనన్య, థ్యాంక్ యూ. అండ్ భార్గవి చాలా షోస్ హోస్ట్ చేస్తూ ఉంటుంది, అలాగే మూవీస్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ మూవీలోని క్యారెక్టర్ గురించి ఏమైనా యూ వాంట్ టు రివీల్ సంథింగ్? ఆర్ యూ అలౌడ్ టు రివీల్? పర్వాలేదు, చెప్పచ్చు చెప్పచ్చు. ఎందుకంటే వెంకీ ఎక్కడ, వెంకీ ఎక్కడ, ఓకే. మనీ మనీ అన్నారు కాబట్టి ఆ మనీ అకౌంట్లు అన్ని నేనే చూస్తూ ఉంటాను. బ్యాంక్ లో పనిచేస్తున్నారు అన్నమాట. బ్యాంక్ లో పనిచేస్తున్నాను అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు వెంకీ అట్లూరి గారు అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ది ప్రొడక్షన్ టీమ్ అండ్ బ్యాక్ ఎండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, బికాజ్ వాళ్ళ గురించి యూజువల్లీ ఎవరు మాట్లాడడం. సో థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఆల్రెడీ వెంకీ అట్లూరి గారు మనకి ట్రైలర్లో అంతా చూపించేశారు. చాలా గొప్పతనం ఏంటంటే ఇందులో మొత్తం కథ చెప్పేసిన తర్వాత రండి సినిమాకి అని పిలుస్తున్నారు. సో మీరు వెళ్ళి చూడాల్సింది ఏంటంటే, మనం నార్మల్గా హనీ కావాలంటే, హనీ అంటే భార్య కావాలంటే ఫస్ట్ మనీ ఉండాలి, ఉద్యోగం ఉందా అని అడుగుతారు కదా. సో ఇందులో కొత్తదనం ఏంటంటే, మనీ కోసం పరిగెట్టి మనీయే హనీ అయిపోతుంది. అంటే మనీ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. సో హౌ ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ ఇస్ ద స్టోరీ. అండ్ ఐ నో ఆల్ ఆఫ్ అస్ లవ్ మనీ. అండ్ లెట్ సీ ద స్టోరీ. ఆ స్టోరీ ఎలా అల్లుకుంటుంది, ఏముంటుంది, వెళ్ళి చూడండి తప్పకుండా. దీపావళికి చక్కగా లక్ష్మీదేవి అందరూ కోరుకుంటారు. సో తప్పకుండా ఈ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి అండ్ ఇక్కడ ఉన్న
చాలా మంది తెలుగు యాక్టర్స్ని తీసుకున్నారు. సో వెంకీ అట్లూరి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చాలామంది తెలుగు యాక్టర్స్ని ప్రోత్సహిస్తున్నందుకు ఈయన పాన్ ఇండియా ఫిలిం. అండ్ నాకు తెలిసి అందరు యాక్టర్స్కి కూడా ఇట్ విల్ గెట్ యూ మనీ, గుడ్ లక్ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ దీపావళి అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ మనీ అండ్ లక్ష్మీదేవి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనాథ్ మాగంటి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మీరు అందరు ఇక్కడే ఉండాలి. శ్రీనాథ్ని మీరు యానిమల్ సినిమాలో రష్మిక బ్రదర్గా చూశారు. Papa Mary John. Hey, let's welcome our director Venki Atluri garu with a big round of applause. Chalo cheppina anchor ippude chusindi andukani. So sir lanti oka cinema tho manaki oka beautiful entertaining film ni andinchinatuvanti Venki garu inkokka sari oka andamaina kada tho entertainment tho October 31st ready ga unnaru. So we are all waiting to watch Lucky Bhaskar. ఇక్కడ నుంచి అక్కడ వరకు అందరూ మాట్లాడేశారండి. ఇప్పుడు ఈయన మాట్లాడతారు. ఎస్, మీరు మాట్లాడుతుండండి. హే సార్, లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. అందరికి గుడ్ ఈవినింగ్ అండ్ ఇక్కడికి వచ్చిన డీక్యూ గారు ఫ్యాన్స్కి, రౌడీ గారు ఫ్యాన్స్ అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండ్ హాయ్ అండ్ వెరీ సార్ వెంకీ గారు, ఐఎమ్ వెరీ లక్కీ టు బీ హియర్. యానిమల్ తర్వాత ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ అండ్ యూ గేవ్ మీ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ సార్. దీనికి చాలా చాలా ఇష్టంగా కష్టపడ్డా అండ్ మీరు కష్టపడలేదు. శ్రీనాథ్ వన్ సెకండ్. ఓకే సో వి హావ్ మిస్టర్ అండ్ మిసెస్ లక్కీ భాస్కర్ కమింగ్ ఇన్సైడ్. ప్లీజ్ కమ్ హియర్. శ్రీనాథ్ ఇస్ స్పీకింగ్ నౌ. ఓకే సార్, వెంకీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ we had to stop, but sir, DQ sir, you know that I'm your fanboy, right? So yeah, you know. And it's a very very lucky opportunity to share space with you sir, and I learned little Malayalam for you sir. Correct me if I'm wrong, but please don't take me wrong. It's DQ sir, ninga adi poliyana ketton ee joliyathilinde unga aatmarthata vere level aanu. Thank you very much sir. That's the love that I can share with your language. And thank you, you are our Ram, you are our captain, and you are our Bhaskar. So we are all very much excited to see you on 31st. Mana andram theaters lo kalusukundamu. ఈ గ్యాప్లో మీరు లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్లో నన్ను అడిగారు సందీప్ రెడ్డి వంగ గారి గురించి అని. ఆయన గురించి ఆవగింజ తెలుసు నాకు. అయినా ఇంకా ఇంకొక ఆయన ఇప్పుడు వస్తున్నారు చూశారు, వాళ్ళిద్దరు కలిసి పర్వతాలు కలిపేశారు. మిస్టర్ విజయ్ దేవరకొండ గారి గురించి, దే మేడ్ హిస్టరీ అండ్ ఐమ్ వీఆర్ హ్యాపీ దట్ హీఈస్ కమింగ్ హ్యూర్ అండ్ హీఈస్ లాంచింగ్ అన్ ఈవెంట్. థ్యాంక్ యూ విడి గారు అండ్ త్రివిక్రమ్ గారు, వీ ఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ యువర్ పదాలండి. మీ పదాలతో మేము మాటలతో ఆడుకోవడం నేర్చుకున్నాము. So we are very much happy to have you here and thank you very much for this luckiest opportunity. Thank you Suma garu. Thank you Srinath. Malayalathilum samsarichu super aayirunnu bayangaram. Okay, thank you so much and wishing all of you all a very very happy Diwali and super success. Happy okay. Diwali to you all. Happy Diwali. Hey cheppandi happy Diwali. Good boys and good girls, thank you so much. So KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Lucky Bhaskar powered by Deccan Chai, a Hyderabadi flavor, a division of Shreyas Group, also powered by Priya Gold. Our jewelry partners are Vega Jewelers, which is in Andhra Pradesh, alage Telangana and United States of America. Our health partners are Yodha Diagnostics Pharmacy Clinic on call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Music is on Aditya Music and event is organized by Shreyas Media, Bharat's number one movie events and promotions company. Okay, so ipudu cinema loni oka beautiful song manakosam play avutundi. Let's have the title track of Lucky Bhaskar please. GV Prakash gar music tho vachina mana Ram Jogesh Shastri gar rasinatvanti paata vindamu. లక్కీ భాస్కర్ టైటిల్ సాంగ్, జేవి ప్రకాష్ గారు రాసినటువంటి కంపోజ్ చేసినటువంటి సాంగ్ అండ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు రాసినటువంటి సాంగ్. రామ్ జోగేష్ శాస్త్రి గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము.
వారు రాసినటువంటి పాటల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. మోస్ట్ రీసెంట్గా వచ్చినటువంటి దేవరా సినిమాలోని పాటలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో నేను విడిగా మీకు చెప్పక్కర్లేదు. ఆయుధ పూజ అయితే మారు మ్రోగిపోతోంది. సో రామ్జోగి శాస్త్రి గారిని, సరస్వతి పుత్రులు శ్రీ రామ్జోగి శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. చెప్పాలంటే చాలా 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 కథలు ఉంటాయి. దర్శకుల మనసు విచిత్రంగా ఉంటుంది, ఎప్పుడు ఏ కథను ఎంచుకుంటుందో తెలీదు. మనిషి యొక్క ఇమాజినేషన్కి హద్దులు ఉండవు. వెంకీ అట్లూరి ఒక డైరెక్టర్, ఒక రైటర్ కూడా. ఈసారి తను చాలా నమ్మకంతో, కన్విక్షన్ తోటి జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి కథని, మనిషికి ఒక మనుగడ యొక్క పోరాటానికి సంబంధించినటువంటి కథని, మనిషి యొక్క లోటుపాట్లని, వాటి తాలూకు జీవిత పాఠాలని మనందరికీ చక్కగా వివరించేందుకు కమర్షియల్గా మంచి కథని అందమైన సంభాషణలతోటి, అందమైన సన్నివేశాలతోటి, అందమైన స్టార్కాస్ట్తోటి చాలా కన్విక్షన్తో తీశాడు. అతని కన్విక్షన్ ఎంత గొప్పగా ఉందనేది మనకి మొన్న రిలీజ్ అయినటువంటి ఆ ట్రైలర్తో తెలిసింది. నా మటుకు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. పాటల రచయితగా ఈ సినిమాలో ఒక రెండు పాటలు రాశాను, ఒక పాట ఉన్నది సినిమాలో ఇప్పుడు మనం చూసినటువంటి పాట. వెంకీతో పనిచేయడం ఎప్పుడు చాలా చాలా సంతోషమైనటువంటి విషయం. అలాగే నిర్మాణ రసారథిగా ఉన్నటువంటి నాగవంశి గారు, త్రికృష్ణ శ్రీనివాస్ గారు, చిన్నబాబు గారు అందరూ కూడా నాకు ఆత్మీయులే. ఈ బ్యానర్ నుంచి వస్తున్నటువంటి ఈ చిత్రం ఒక మంచి కథ, మన మంచి కథలు వచ్చినప్పుడు మన కర్తవ్యం చక్కగా వాటిని ఆదరించటమే. అలాంటి ఒక మంచి ఆదరణ ఈ సినిమాకి దీపావళి రోజున దొరుకుతుందని చెప్పేసి బలంగా ఆకాంక్షిస్తూ, జీవి ప్రకాష్ గారు ముఖ్యంగా చాలా జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఆయన అటు తమిళంలో హీరోగాను, తెలుగులోని చాలా సినిమాలకి మంచి మంచి మ్యూజిక్ అందిస్తూ, నిన్న అమరన్ సినిమా కూడా ఆయనే మ్యూజిక్ అందించారు, ప్రీలాంచ్ జరిగింది అక్కడ. సో ఆయన సంగీత దర్శకత్వంలో ఒక పాట రాసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పుడూ ఆయనతో పనిచేయడం, కొలాబరేట్ అవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈసారి దీపావళి చాలా బలంగా మూతమోగబోతోంది ఈ సినిమాతోటి. అలాగే మెయిన్ లీడ్స్ దుల్కర్ గారికి, మీనాక్షి చౌదరి గారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరికొద్దిసేపట్లో ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్టులుగా రాబోతున్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అలాగే విజయ్ దేవరకొండ గారు రానున్నారు. బట్ బిఫోర్ దాట్, సినిమాలోని ఒక రెండు సాంగ్స్ని క్లబ్ చేసి చిటి మాస్టర్ అండ్ టీమ్ పర్ఫామ్ చేయడానికి ఫుల్ జోష్తో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చిటి మాస్టర్ అండ్ టీమ్ వచ్చేసేయండి స్టేజ్ మీదకి. KLM Fashion Mall, Keep Loving More presents the pre-release event of Lucky Bhaskar, powered by our Deccan Chai, associate sponsors Priya Gold, jewelry partners Vega Jewelers, and our health partners Yodha Diagnostics, music on Aditya Music. Okay, thank you Chitti Master and team for the fantastic performance as usual, thank you so much. Alage cinema lo Manik Reddy garu kuda chesaru, varu ikkade unnattaithe vedik midiki raavalsinaga request chestunnamu. Yes, randi sir, Manik Reddy garu. Different characters tho oka manchi rooted yasa tho manchi popularity ni sampadinchukunnatundi Manik Reddy garini vedik midiki sadharanga aahvanam chestunnamu. ఆకు నాకు చాలా సంవత్సరాల తర్వాత మేడం ముందు మాట్లాడుతున్నాను, భయపడుతున్నాను మేడం. ఎన్నోసార్లు తప్పించుకొని దూరం కూర్చున్నాను మేడం, ఈరోజు చిక్కిపోయాను. నేను కూడా చాలా భయపడుతూ ఉంటాను, కనపడదు అంతే కాళ్ళు ఇట్లా. లే మేడం, మీ ముందు మాట్లాడాలంటే నాకు చాలా ఫస్ట్ టైం ఫియర్. నేను వెనకాల ఉంటానండి. నాకు మరు జన్మను ప్రసాదించిన త్రివిక్రమ్ గారికి, అండ్ అలాగే నాగ చిన్నబాబు గారికి, నాగవంశి గారికి,
ఎప్పటికి రుణపడి ఉంటాను. నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే, నేను రెండు సీన్లు ఫస్ట్ సీన్ చేసినప్పుడు సార్ దుల్గన్ సార్ సల్మాన్ గారి తరఫు ఫస్ట్ టైం బ్లడ్ వచ్చేసింది. ఫస్ట్ టైం ఒకటి వచ్చి ఇక్కడ కాలు దగ్గర బ్లడ్, సెకండ్ సీన్లో కూడా బ్లడ్ వచ్చేసింది సార్. మీరు గుర్తుపెట్టరు కదా, యా ఫస్ట్ టైం ఒక రేకు వచ్చి ఇక్కడ పడి బ్లడ్ వచ్చింది. సెకండ్ టైం ఒక సీన్ ఉంది సార్ తోటి, ఆ చొక్కా పట్టుకునే సీన్లో అయితే ఈ యాంగిల్ 4-7 యాంగిల్స్ నుంచి ఆ షార్ట్ జరుగుతూనే ఉంది. లాస్ట్ టైం సార్ పక్కకి తీసుకెళ్ళి షర్ట్ ఓపెన్ చేసి చూపించారు, నా 5 ఫింగర్స్ అయినా పైన ఉన్నాయండి, నా 5 ఫింగర్స్ గీరుకోపోయినాయండి చేతుల్లో. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే డెడికేషన్ ఆఫ్ వర్క్ సార్. ఎందుకంటే ఆ షార్ట్ అయిపోయిన తర్వాత, ఆ కంప్లీట్ షార్ట్ అయిపోయిన తర్వాత ఆయన బయట పెట్టాడు సీన్. షార్ట్లో మాత్రం చెప్పలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి మనిషి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ప్రతి మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు, ఎన్నో పాటలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఫ్యామిలీని నిలబెట్టడం కోసం. అదే టీమ్ ఇఫ్స్ లక్కీ భాస్కర్ ఎన్ని కష్టాలు పడుతుంటాడు, ఎన్ని బాధలు, ఏం చేయాలి, ఫ్యామిలీ నిలబెట్టాలి. ఆ సినిమా థీమ్ వెంకయ్య అట్లూరి గారికి హ్యాట్స్ ఆఫ్ టు సార్, నన్ను తీసుకున్నందుకు, ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు జన్మ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మీనాక్షి మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ కసిరెడ్డి గారు, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఎవ్రీబడి సార్, సారీ మేడం. సార్ మీరు ఈ సినిమాలో బ్యాంక్లో పనిచేస్తున్నారా? మీరు బ్యాంక్లో పనిచేస్తున్నారా? మీ డబ్బులు మొత్తం ఇందులోనే ఉన్నాయి సార్, కంప్లీట్ గా. థాంక్ యూ సార్ ఫర్ రిటర్నింగ్ మనీ. లేదు సార్, కానీ నంబర్ తెలియట్లేదు, మీకు నంబర్ తెలిస్తే ఓపెన్ చేయండి ఒకసారి. సార్ నంబర్ కావాలి సార్, నా డబ్బులు. నంబర్ ఓన్లీ దుల్కర్ గారికి మాత్రమే తెలుసు, డబ్బులు కూడా ఇందులోనే ఉన్నాయి. సో తర్వాత ఆయన ఓపెన్ చేస్తారు, అప్పుడు తీసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే మీ అప్పు తప్పకుండా తీర్చేస్తామండి. దుల్కర్ గారు తీర్చకపోయినా వెంకయ్య గారు తీర్చేస్తారు. థ్యాంక్ యూ మేడం సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇందాక చెప్పారు బ్లడ్ వచ్చింది అని, ఎవరికి వచ్చింది సార్? పట్టుకొని డబ్బులు అడిగే సీన్స్ మేడం ఇక్కడ. అంటే అప్పటికి షార్ట్ అవుతుంది చెప్పట్లేదు అతను, పెయిన్ చెప్పట్లేదు, ఓర్చుకుంటున్నాడు. అంతా కంప్లీట్ అయిన తర్వాత పక్కకు తీసుకెళ్లి షర్ట్ ఓపెన్ చేసి చూపించాడు, మేడం నీ 5 ఫింగర్స్ ఎక్కి ఇక్కడ ఉన్నాయి అని. ఆ బ్లడ్ గీరుకుపోయినాయి మేడం. ఓకే సార్, డెడికేషన్ ఆఫ్ వర్క్ మేడం. ఎంత అసలు అంత ఓర్చుకొని ఆ షార్ట్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పాడే, దట్ ఈస్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టైం ఇలాంటి ఒక సీన్ మీరు మహేష్ తో చేయాలని నేను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్యారెక్టర్స్ కూడా బ్లడ్ వస్తాయని భయపడకని చెప్పండి మేడం. లేదు సార్, అయిపోయింది కదా, ఇంకా రావడానికి బ్లడ్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ని కొడితే బ్లడ్ రాదు. ఓకే, సో ఇప్పుడు మనము ప్రమోషనల్ టూర్కి వెళ్ళారు మన లక్కీ భాస్కర్ టీం అందరూ. ఆ లక్కీ భాస్కర్ టీం ప్రమోషన్కి వెళ్ళినటువంటి వీడియోస్ ఒకసారి చూద్దాము. వాట్ ఎన్ ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ టూర్! అసలు ప్రమోషనల్ టూర్ వీడియోనే చూస్తూ ఉండాలనిపిస్తుంది. దాంతోపాటు మీనాక్షి గారు కూడా మలయాళం నేర్చేసుకున్నారు ఆల్మోస్ట్. ఇంకా కొన్ని స్టేట్స్ తిరిగినట్టయితే మిగిలిన లాంగ్వేజెస్ కూడా వచ్చేస్తాయి ఆవిడికి. సో వాట్ అ ఫెంటాస్టిక్ యంగ్ ఎనర్జెటిక్ టీమ్ బ్రింగింగ్ అస్ October 31st లక్కీ భాస్కర్ దీపావళి పండుగ రెట్టింపు ఉత్సాహంతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాము మన ఇళ్లలో, అలాగే థియేటర్లో కూడా. ఇక ఈ సినిమాలో ఇంకొక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటి రామ్కీ గారి గురించి చెప్పాలి. వారి పాట అప్పట్లో ఒక రేంజ్లో ఫేమస్. సింధూర పువ్వా తేనే చిందించ పైశృతి కల పాడు. సింధూర పువ్వా తేనే చిందించరావా. ఆపేస్తున్నా, ఓకే థ్యాంక్ యూ.
సార్, వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ పర్ఫార్మెన్స్. అండ్ ఈ మధ్య కాలంలో వారిని మనం డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూస్తూ వస్తున్నాము. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద వెరీ వర్సటైల్ యాక్టర్ రామ్కి గారు. గుడ్ ఈవినింగ్. ఐఎమ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. సో I am very happy to be here in this pre-release function of Lucky Bhaskar. I'm really happy, and I've acted in this film Sitara Entertainments. They treat every artist as if they are family members. I'm happy for that. Venki garu mana director Atluri garu phone chesaru, sir ibbi ilanti role undi undi meer cheyalani. నాకు చాలా నచ్చింది, నేను వచ్చాను. ఫస్ట్ డే షూటింగ్ జరిగింది, ఫస్ట్ డే నేను వచ్చాను. దుల్కర్ సార్ వాజ్ దేర్, ఎవ్రీబడి వాజ్ దేర్. సో ఐ కేమ్ విత్ అ గెటప్. ఫస్ట్ డే హీ సా మీ అండ్ సారీ హీ సెడ్, సార్ రిమూవ్ ఎవ్రీథింగ్, ఐ నీడ్ అ డిఫరెంట్ గెటప్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఓకే, ఆఫ్టర్ దాట్ హీ జస్ట్ షాట్ వన్ ఆర్ టూ షార్ట్స్ అండ్ దెన్ హీ సెంట్ మీ బ్యాక్. ఆఫ్టర్ దాట్ ఐ కేమ్, he altered my getup and everything. First day itself I thought that this is going to be a tough director. I don't know how we are going to deal him. So but after having come and acted, I mean I've done around 30-40 days, more than that. So that he is always smiling, very kind. He gets the work from the artist in such a manner that nobody feels anything. He's such a, I should say that he is an artist delight, sir, you are. Lot of artists are there, they are all director's delight, but you are our artist delight. I'm happy. Thank you, sir. After that, I had very good memories with in this film, like working with our brother Dulkar Salman. So it's a great memory for me. I've finished around 80 to 100 films, but this is a great experience, Thambi. I worked with you. See, he has got fan base throughout India, more than, you know, worldwide. I saw that global release, you know, it was a huge crowd. I didn't expect that. It was, people love you so much. And you have done so many great films. And I love Dulkar for different reasons altogether. Since I have moved around with him so closely for the past almost a year, he's such a wonderful sweetheart that he's a so grounded person. He's lovable, kind, and very humble. So he doesn't lose his temper at any point of time in the shooting. He always, you know, grasp everything, whatever happens, and he delivers his performance in a very intelligent way. I love that more than anything else. We all know that he's a very hard-working actor. He finishes dubbing last day, the second half of our film. I heard that. And we all know that our first time, first hero is our great Kamala Hassan. He is the first Pan-India star. He was doing all his dubbing in our, all the languages, Tamil, Telugu, Malayalam, and even Hindi. The same thing, after a very long time, our brother Dulkar is doing, he's putting a lot of hard work for that. I know that. So this is going to be another feather in your cap. It's going to be a great success, Dulkar bhai. Even our Meenakshi Chaudhary, she has acted. She's a beauty pageant, but she has done a wonderful, homely role in this film. Very powerful role she's done. That shows us maturity of, you know, picking up the story. And one thing, I'll say that one thing leads to another like that. Our hero, I mean, Venki Atluri, our Sitara Entertainment has done a lot of, you know, 100 crore films. Our
డైరెక్టర్ వెంకయ్యట్లూరి గారు హాస్ గివెన్ సర్ విత్ జీవి ప్రకాష్ దట్ అవర్ టూ సాంగ్స్ శ్రీమతి గారు అండ్ టైటిల్ ట్రాక్ ఆల్సో హెస్ బికమ్ లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్స్ హ్యూజ్ హిట్ ఇన్ ఎవ్రీవేర్ త్రూఅవుట్ ఇండియా సో జీవి ప్రకాష్ అండ్ హిమ్సెల్ఫ్ అండ్ నిమిష్ అవర్ డిఓపి హెస్ ఆల్సో గివెన్ లాట్ ఆఫ్ గెస్ట్ హిట్స్ అండ్ అవర్ నవీన్ నూలి ఈజ్ ఆల్సో గివెన్ లాట్ ఆఫ్ హిట్స్ సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ హిట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ ఆల్ ద సీన్స్ ఇన్ ద డబ్బింగ్ ఇట్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్ ఆన్ 31st October కైండ్లీ గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ గ్రేట్ హిట్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ బాయ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రామ్కి గారు లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ ద మూవీ ఆన్ October 31st థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే సో మనకి లక్కీ భాస్కర్ ఈ సినిమాలో టీజర్లో చూసాము ద కామన్ మ్యాన్ ద ఎలిజిబుల్ మ్యాన్ ద హ్యాండ్సమ్ మ్యాన్ ద లక్కీ భాస్కర్ మ్యాన్ ప్రతి సినిమాతోనూ సక్సెస్ సాధించిన తర్వాత నెక్స్ట్ సినిమాని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటూ ఉంటారు అలాగే ఈ లక్కీ భాస్కర్ సినిమా రాబోతోంది అండ్ మీనాక్షి ద వెరీ గార్జియస్ అండ్ టాలెంటెడ్ ఈ సినిమాలో ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి తన పర్ఫార్మెన్స్తో కనువిందు చేయబోతుంది అనే దాంట్లో డౌటే లేదు ఆల్రెడీ టీజర్లోనూ ట్రైలర్లోనూ అది ప్రూవ్ అయిపోయింది సో లెట్స్ హ్యావ్ ద బ్యూటిఫుల్ సాంగ్ శ్రీమణి గారు రాసినటువంటి పాట శ్రీమతి గారు అనేటువంటి సాంగ్ ఒకసారి లిరికల్ వీడియో చూసేద్దాము లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్ ఓకే సో శ్రీమతి గారు అనే సూపర్ సాంగ్ని మనకి శ్రీమణి గారు రాశారు శ్రీమణి గారు సచ్ లవ్లీ లిరిక్స్ అండ్ జీవి ప్రకాష్ గారు వి మిస్ యూ ఇన్ టుడేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సచ్ ఫెంటాస్టిక్ మెలోడియస్ సాంగ్స్ ఆల్రెడీ సార్ అనేటువంటి సినిమా వెంకయ్యట్లూరి గారు అండ్ జీవి ప్రకాష్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సూపర్ డూపర్ హిట్ సినిమా మరొక సూపర్ డూపర్ హిట్ మెలడీ మళ్ళీ చేరిపోయింది వాళ్ళ ఖాతాలోకి అండ్ అలాగే సినిమాలో రిత్విక్ అనే బాబు కూడా చేశాడు చాలా పెద్ద ఫ్యాన్ బేసే ఉంది రిత్విక్కి హే రిత్విక్ హాయ్ ఎలా ఉన్నారా Come, requesting Ritvik to please come on stage. Wow! Meeko sangat telsa, full fan following. He is a YouTube content creator, a social media influencer. My guru garu, namaskar. Maatladandi sir, baunnara? Baunnara? Okay, meer ad lo chesina, meer chese 20 creative videos anni chaala baauntayandi. Thank you. Thank you. So meer em cheppalanukuntunnaru ee roju? Andariki namaskaram. లక్కీ భాస్కర్ నా ఫస్ట్ తెలుగు మూవీ నేను భాస్కర్ సన్ రోల్ యాక్ట్ చేస్తున్నాను నాకు బాగా సంతోషంగా ఉంది నాకు తెలుగు అంతా రాదు సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ డీక్యూ సార్ హీ సో ఫ్రెండ్లీ అండ్ లవ్లీ అండ్ మై స్వీట్ మామ్ మీనాక్షి మ్యామ్ She'll make silly jokes and makes everyone laugh. And thank you so much, Venki sir, for giving me this great opportunity. And also thank you, our producers, Naga Vamsi sir and Sai Sajanya sir. And I also would like to thank our wonderful technicians, our DOP, Namishri Ravi sir, and our music director, G.V. Prakash sir, and our art director Banglan sir thank you for your love and don't miss your show on 31st October and and Lucky Bhaskar is a power packed family movie so I hope everybody will like it thank you hey if I leave you on stage no you will only do of anchoring also I'm getting to see that. You want to say one of your dialogues? Any one dialogue that you want to say? Any dialogue that you like? Not from this film, maybe from some other film. Anything that you want to say? Dialogue. Okay. You like the songs of the movie? Yeah. Nana? Lera? Hey, okay, sir, close up. Petra, mawala character gana padla. Hey, one more take. Camera member, ready, alert. Ready, camera, start sound, rolling, action!
నాన్న బాబు లేరా? సూపర్ రా, సూపర్. ఓకే, సో ఇప్పుడు మనం యాక్టింగ్ చేసేసాం కాబట్టి ఒక చిన్న డాన్స్ మూమెంట్ కూడా చేద్దాం. ఓకే, లక్కీ భాస్కర్ సినిమాలోని టైటిల్ సాంగ్ ఆల్రెడీ మనం దుల్కర్ సార్, మీనాక్షి గారు చాలా ఊర్లలో వాళ్ళు డాన్స్ చేయడం చూసాం కదా. సో ఇక్కడ ఉండేటువంటి మన ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళని ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దాము, వాళ్ళతో కలిసి డాన్స్ చేద్దాం కానీ. ఓకే, ఎస్ మిస్టర్ మహేష్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మిస్టర్ కసిరెడ్డి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, రండి. ఓకే, సో వీళ్ళందరికీ కూడా అలాగే డాన్స్ నేర్పించడానికి రామ్కి గారిని కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ గురువు గారు హైపరాధి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఈ డాన్స్ పర్ఫార్మెన్స్కి. వెల్కమ్ చెప్పబోతున్నారు మీరందరూ. ఎప్పుడు జరగనటువంటి ఒక ఇన్సిడెంట్ జరగబోతోంది, కానీ విని ఎరగని రీతిలో ఈ సినిమాలో వర్క్ చేసినటువంటి కళాకారులు అందరూ కలిసి ఈరోజు స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి విజయ్ దేవరకొండ గారికి, అండ్ అలాగే త్రివిక్రమ్ గారికి, అలాగే రాధాకృష్ణ గారికి, అండ్ దుల్కర్ గారు మీకు కూడా డాన్స్ పర్ఫార్మెన్స్తో అలరించబోతున్నారు. దయచేసి మా ఫోటోగ్రాఫర్స్ని వీళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ అందరూ చూసే విధంగా కొంచెం స్పేస్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాంగ్ ప్లే అవుతుంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి స్టెప్ వేసేసి వెళ్ళాలి, అందరూ కలిసికట్టుగా చేయడానికి లేదు. నో, ఓకే, లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. సాంగ్ మేము వేయమన్న స్టెప్ ఏంటి, మీరు వేస్తున్న స్టెప్ ఏంటి, తగిట తగిట 2 6 2 4 2 8 3 0 నాట్యం ఏమైపోతుందా అని కంగారుగా ఉంది నాకు. కన్ఫ్యూజ్ చేస్తున్నావా నువ్వు? అసలు ఆ స్టెప్ ఏంటి అనేది ఊరికే అక్కడి నుంచి దుల్కర్ గారు, వాట్ ఈస్ ద స్టెప్ దట్ దే హ్యావ్ టు డూ, దే హ్యావ్ టు డూ లైక్ దిస్ చెప్. ఇది కాదా, దాని తర్వాతది. ఓకే సరే, మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ నాకు కనపడండి, అప్పటి వరకు కనపడకండి, ఓకేనా? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మీరందరూ. ఏయ్ అది అది, మీరు స్టేజ్ మీద ఉండండి. కొంతమంది మాటలు మోటివేటింగ్గా ఉంటాయి, ఇంకొంతమంది మాటలు డిమోటివేటింగ్గా ఉంటాయి, ఇంకొంతమంది మాట్లాడితే మాత్రం వినాలనిపిస్తుంది, కొంతమంది మాటలు మాట్లాడితే ఎందుకు వింటున్నామా అనిపిస్తుంది. కానీ కొంతమంది మాటలు మోటివేటింగ్గా, కొంతమంది మాటలు డిమోటివేటింగ్గా, కొంతమంది మాట్లాడితే వినాలని, ఇంకొంతమంది మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను నా మీ అందరికీ అర్థమవుతుంది ఈయన మాటలు మన అందరికీ వినాలనిపిస్తుంది అని. సో హైపరాధి మాటలు విందామా? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. అది బై ది వే చాలా బాగా డాన్స్ చేశారు, డాన్స్ బాగా చేశారు. నేనా? ఎక్కడ చేశాను? మహేష్ గారు చేయనిస్తే కదా. అసలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు. ముఖ్యంగా వచ్చిన గెస్టులందరికీ కూడా మన విజయ్ దేవరకొండ గారికి, అలాగే త్రివిక్రమ్ గారికి, మా ఈ లక్కీ భాస్కర్ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఇద్దరు గెస్టులకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా సినిమా చాలా బాగుంటుంది, 31 దీపావళి రోజు వస్తుంది, అందరూ చూడండి మిస్ అవ్వకుండా, ఓకేనా? 31 చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్ని రకాల టపాసులు పేల్చినట్టు అన్ని సినిమాలకి పాజిటివ్ టాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ రోజు అన్ని సినిమాలు చూసి అందులో మా సినిమాను కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా సినిమా బేసిక్గా మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనల్ని ముందుండి నడిపించే యంత్రాంగం ఒకటి డబ్బే కదా, అలాంటి డబ్బు విలువ తెలిసిన ప్రతి ఒక్కరికి మా సినిమా నచ్చుతుంది. అలాగే చదువుకున్నోడికి చదువుకోనోడికి ఎవరికైనా కామన్గా ఉండే అకౌంట్ బ్యాంక్ అకౌంటే కదా, అలాంటి బ్యాంకులకు రోజు ఏదో ఒక పని మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా మా ఈ సినిమా నచ్చుతుంది. మనం పూర్ స్టేజ్ నుంచి రిచ్ స్టేజ్కి వెళ్ళినా, రిచ్ స్టేజ్ నుంచి మళ్ళీ పూర్ స్టేజ్కి వచ్చినా, ఈ మధ్యలో మిడిల్ క్లాస్ అనే ఒక స్టేజ్ ఉంటుంది కదా,
ఆ మిడిల్ క్లాస్ స్టేజ్ గురించి అనుభవం ఉన్నవాళ్ళు, అలాగే అవగాహన ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కూడా మా లక్కీ భాస్కర్ సినిమా మీకు నచ్చుద్ది. మా వెంకీ అట్లూరి గారు ఈ సినిమా చాలా 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 బాగా తీశారు. ఈ సినిమా, ఈ సినిమాలో ఇక్కడ ఎమోషన్ వస్తుంది, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఇక్కడ ఎలివేషన్ వస్తుందని డైరెక్టర్ ఎక్కడైతే నమ్మాడో అదే ప్లేస్లో ఆడియన్స్ కూడా అవన్నీ ఫీల్ చేస్తారు. అంత బాగా డైరెక్ట్ చేశారు మా వెంకీ అట్లూరి గారు. అలాగే మన హీరో దుల్కర్ సల్మాన్ గారు, థ్యాంక్ యూ సార్, మీతో ఒక చిన్న సీన్ చేసే అదృష్టం నాకు ఈ సినిమా ద్వారా కలిగింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే తెలుగు హీరోలకి ఉన్నంత ఫాలోయింగు, తెలుగు హీరోలకు ఉన్నంత సక్సెస్ తెలుగులో మన దుల్కర్ సల్మాన్ గారికి కూడా ఉంది. ఎందుకంటే ఆయన సరదాగా తెలుగులో కూడా చేద్దాంలే అని వచ్చిన వ్యక్తి కాదు. ఆయన మలయాళం లాంగ్వేజ్ మీద ఎంత రెస్పెక్ట్ ఇచ్చి చేశారో మన తెలుగు లాంగ్వేజ్కి కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి చేద్దామని వచ్చారు కాబట్టి ఆయనకి ఈరోజు ఇంత సక్సెస్ వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. మీ మహానటి సినిమా, సీతారామన్ సినిమా, ఇవన్నీ కూడా మా అందరికీ చాలా ఇష్టమైన సినిమాలు అవి. ఆ మహానటి సినిమాలో మీరు అమ్మాడి అని పిలుస్తారు, ఆ మాట నేను కూడా ఒక అమ్మాయి వెనకాల వెళ్ళి అన్నాను సార్, అమ్మాడి అని పిలిచాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, అమ్మఒడి నాకెందుకు వస్తుంది అంది ఆవిడ. అది అమ్మఒడి కాదురా, అమ్మాడి అని చెప్పేలో వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అలా మనం ప్రయోగం చేసాం. ఒక మమ్ముట్టి గారి కొడుకు అన్న గర్వం కానీ, ఆల్రెడీ మలయాళంలో సూపర్ స్టార్ అన్న గర్వం కానీ ఎక్కడా లేకుండా అందరితో కలిసి చాలా స్పోర్టివ్గా పనిచేశారు మన దుల్కర్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ సార్ మీతో నిజంగా. అలాగే మా వెంకీ అట్లూరి గారు, ఈ జనరేషన్లో మనం మాట్లాడుకోవాల్సిన డైరెక్టర్లు చాలామంది ఉన్నారు, కానీ రాబోయే జనరేషన్స్ కూడా మాట్లాడుకునే డైరెక్టర్స్ కొంతమందే ఉంటారు. అందులో మా త్రివిక్రమ్ గారు ఒకరైతే, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన మా వెంకీ అట్లూరి గారు కూడా ఆ కోవలాకు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు మాత్రమే చూడాలి అని వస్తున్న సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే సినిమాలు కంటిన్యూగా తీస్తున్నాడు మా వెంకీ అట్లూరి గారు. థ్యాంక్ యూ అన్న, మీరు చేసే ప్రతి సినిమాలో నేను కూడా ఒక భాగం అవుతున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు గెస్ట్ ఎవరు మనకి ఇక్కడ? విజయ దేవరకొండ గారు. ఎక్కడో వెనక ఉండే స్టేజ్ నుంచి ఈరోజు ఆయన వెనక లక్షల మంది ఫ్యాన్స్ ఉండే స్టేజ్కి ఎదిగిన హీరో మన విజయ దేవరకొండ గారు. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రేడ్ మార్క్ సినిమాలు అని కొన్ని ఉంటాయి. అప్పట్లో శివ అని ఒక సినిమా వచ్చినప్పుడు చాలామంది అలాంటి సినిమా మనకు పడుంటే బాగుండు అని జలస్ ఫీల్ అయిన సందర్భం ఉంది. ఆ తర్వాత మళ్ళీ అంత జలస్ ఫీల్ అయ్యే సినిమా చేసింది అర్జున్ రెడ్డి సినిమా, అది మా విజయ దేవరకొండ గారు. అందులో ఆయన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్, ఇంకా అసలు మాటల్లో చెప్పక్కర్లేదు. అలాంటి విజయ దేవరకొండ గారు మామూలుగా ఎవరైనా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఎదిగే వాళ్ళ మీద ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి ఏడ్చే వాళ్ళందరికీ ఇదే సితారా ఎంటర్టైన్మెంట్స్లో నెక్స్ట్ గౌతమ్ తిన్నూరి గారు చేసే సినిమాతో ఆయన మీ అందరికీ సమాధానం చెప్పబోతున్నారు, మీరు కూడా చూస్తారు. థ్యాంక్ యూ సార్, మీరు ఈరోజు మా ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా గురువు గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు. నాకు మామూలుగా నేను బీటెక్ చదివేటప్పుడు నా ల్యాప్టాప్లో నువ్వే నువ్వే అని ఒక సినిమా ఉండేది. అలాగే త్రివిక్రమ్ గారు సిరివెన్నెల గారి గురించి మాట్లాడిన స్పీచ్, ఇవి రెండే ఉండేవి నా ల్యాప్టాప్లో. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి ఇంత గొప్పగా చెప్పగలరా, ఒక వ్యక్తి ఇంత గొప్పగా రాయగలరా అనే ఈ రెండు ఇన్సిడెంట్స్లే నన్ను ఈ ఇండస్ట్రీ వైపు వచ్చేలాగా ఇన్స్పైర్ చేసినాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దానికి నన్నే కాదు, ఈ ఇండస్ట్రీకి చాలామంది వచ్చారు. ఆయన చాలామందిని చాలా రకాలుగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నా దగ్గర లెక్కలేనంత డబ్బు ఉంది అని విర్రవీగే వాళ్ళందరికీ సమాధానంగా ఆయన రాసిన డైలాగ్ ఒకటి ఉంటుంది, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నరుగులు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు అనే డైలాగ్ రాసి అలాంటి వాళ్ళందరికీ ఇన్స్పైరింగ్గా నిలిచిన వ్యక్తి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. తల్లిదండ్రులు పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుని నా కొడుకు జాబ్ చేస్తాడని ఆ జాబు అలాంటివి చేయకుండా అమ్మాయిల వెంట తిరుగుతూ కనీసం వాళ్ళకి ప్రేమించాను అని చెప్పలేకపోతున్న కుర్రాళ్ళందరి గురించి ఆయన ఒక డైలాగ్ రాశారు, సంపాదించడం చేతగాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు, చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు అని ఒక డైలాగ్ రాసి అలాంటి కుర్రాళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంతేకాదు ఫారెన్లో ఎక్కడో ఉండి మన తల్లిదండ్రులకు వీడియో కాల్ చేస్తుంటారు, లేకపోతే వాళ్ళనే ఫారెన్ వచ్చేయమంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానంగా
కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనం వెళ్ళి చూడాలి కానీ వాళ్ళని మన దగ్గరికి రావాలనుకోవటం మూర్ఖత్వం అని రాసిన మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఇంకా 18 ఏళ్ళు దాటిన కుర్రాళ్ళందరూ కూడా ఒక మన జీవితంలో ఎలా ముందుకెళ్లాలనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాళ్ళకి. అలా ఒక వ్యక్తి జీవితం గురించి మొత్తం అర్థం చెప్తూ ఒక డైలాగ్ రాశారు. అది మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ డైలాగు. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం, అలాంటి వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి ప్రతి వ్యక్తికి ఇన్స్పైర్ అయ్యే డైలాగులు రాసిన త్రివిక్రమ్ గారు ఈరోజు మన మధ్య ఉంటారు. నిజంగా నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎవరైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటింగ్ అనే ఒక విభాగాన్ని వర్ణించమంటే త్రివిక్రమ్ గారికి ముందు, త్రివిక్రమ్ గారికి తర్వాత నేను వర్ణిస్తాను. అంత ఇష్టం నాకు ఆయన అంటే. త్రివిక్రమ్ గారు అంత గొప్పగా డైలాగులు రాయాలంటే అవతల కూడా త్రివిక్రమ్ గారే అయి ఉండాలి, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. అంటే రామాయణ భారత భాగవతాల మీద పట్టుతో పాటు గౌరవం కూడా ఉన్నటువంటి గొప్ప రైటర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి త్రివిక్రమ్ గారికి ఒక సినిమా ఎలా తీయాలో, ఎలా చెయ్యాలో, ఎలా రాయాలో చెప్పేంత గొప్ప వాళ్ళు ఈ భూమి మీద ఇంకా పుట్టలేదని నేను అనుకుంటున్నాను. మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఆయన చాలా అరుదైన మనిషి, ఆయన అలాగే కాపాడుకుందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడో పంజాగుట్టలో చిన్న రూములో డైలాగులు రాసుకుంటూ స్టార్ట్ అయిన ఆయన ప్రయాణం ఈరోజు ప్రపంచంలో తెలుగువాడనేవాడు ఎక్కడున్నా సరే వాడు సరదాగానో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్తోనో వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనో ఎక్కడో తెలియకుండా త్రివిక్రమ్ గారి డైలాగు ఏదో ఒక రూపంలో వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటారు. అది ఆయన రేంజి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని కష్టాలని దాటుకొని గెలవడంలో కొన్ని లక్షల మంది ప్రజల సపోర్ట్ ఎంతైతే ఉందో ఒక ఫ్రెండ్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సపోర్ట్ కూడా అంతే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా లక్కీ భాస్కర్ ఈవెంట్కి వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా అక్టోబర్ 31 ఈ సినిమా చూసి లక్కీ భాస్కర్కి, అలాగే మా దుల్కర్ సల్మాన్ గారికి ఇంకొక ఒక కొత్త జోనర్ని తీసుకున్నారు కాబట్టి ఈ జోనర్ని కూడా మీరు హిట్ చేయాలని, అలాగే మా సితారా ఎంటర్టైన్మెంట్స్ చిన్నబాబు గారికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆది త్రివిక్రమ్ గారి మాటల గురించి ఎలాగైతే మనం ప్రస్తావించుకుంటూ ఉంటామో అలాగే హైపర్ ఆది స్పీచ్ల గురించి కూడా అంతే ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆది. అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. Thank you so much, boys and girls. Wonderful singing, super talent. Thank you so much. Thank you, thank you. Thank you, ra. Malli kaludam next event lo. Thank you. Chaala panlu unnai inka. Ikkada chusukovalsinavi. Mottam naade baadhyata ikkada. Ippudu kindaki velli mana stars tho okoka question adigi vallu cheppetuvanti answers kosam fans wait chestu unte aa kikke verappa. Venki garu meetone mikkochen please. Manam మీతోనే మొదలు పెడుతున్నాం శుభప్రదంగా. మీరు ఈ సినిమా అంతా కూడా బ్యాంక్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి మరి బ్యాంక్లో మనం చేయకూడని పనులేంటో ఒక మూడు మీరు చెప్పేస్తే, చేసే పనులేంటో మాకు తెలుసు, చేయకూడనివి ఏంటండి? ఫ్రాడ్ చేయకూడదు. ఫ్రాడ్ చేయకూడదు, ఓకే. విన్నారు కదా, బ్యాంక్లో ఫ్రాడ్ చేయకండి. నెక్స్ట్ ఎన్ని చెప్పాలండి? ఏది ఎన్ని? ఒకటా రెండా? మీ దగ్గర ఒక 10-15 ఉండుంటాయి కదా, ఒక రెండు చెప్పండి. అంటే ఎప్పుడైనా లేట్ అయితే అనవసరంగా మేనేజర్తో గొడవ పడకూడదు. అంటే మనం డబ్బులు హ్యాండిల్ చేసే మనుషులతో మనం గొడవ పడకూడదు. సూపర్ అండి. అలాగే సంతకం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మీ మూవీలో. సిగ్నేచర్ బేస్డ్గా ఏదో జరిగినట్టుంది, చాలా డిపెండింగ్ ఆన్ ద సిగ్నేచర్ చాలా ఉంటుంది. డిక్యూ ఇస్ నాట్ గివింగ్ ఎనీ క్లూస్. ఓకే, సో మనం సంతకం ఎప్పుడెప్పుడు యూస్ చేస్తూ ఉంటాం అదర్ దెన్ చెక్స్? అగ్రిమెంట్స్. ఓకే, డిక్యూ సార్ లాంటి వాళ్ళ ఆటోగ్రాఫ్స్. ఆటోగ్రాఫ్స్, yes, right. సో ఒకసారి మనం ఆటోగ్రాఫ్ చూపిస్తాను. ఈ ఆటోగ్రాఫ్ ఎవరితో మీరు గెస్ట్ చేస్తారా? సరే, ఓకే. సో ఆటోగ్రాఫ్ 1 ప్లే ప్లీజ్. ఈ ఆటోగ్రాఫ్ ఎవరిది? హే, ఓ మై గాడ్, ఇది చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ మీరు ఆలోచించండి, మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. టైమ్ అప్. విజయ్ దేవరకొండ గారు, రైట్ ఆన్సర్. ఓ మై గాడ్, యు గెస్డ్ ఇట్ రైట్. ఒక్కసారి విజయ్ని అడుగుతాను, మీదేనా ఫోర్జరీ చేశారు ఎవరైనా? ఒక్క నిమిషం.
అది మా మేనేజర్ ఎవరో పెట్టినట్టు మీరు అందరూ నువ్వు పెట్టినావా? ఇప్పుడే తెలిసింది మీ సినిమాలోనే కాదు బయట కూడా ఉన్నాయని ఇలాంటి ఇలకత మఫిలియాలు. ఓకే సరే, నెక్స్ట్ నెక్స్ట్ సంతకం ఎవరిదో మీనాక్షి గెస్ట్ చేస్తుంది. దట్ వాజ్ జస్ట్ డెమో. ఓకే నెక్స్ట్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఇది మీనాక్షి 10 seconds. సీ దిస్ ఆర్ ఏ కనిపిస్తుంది. రామ్ రామ్ సూ రామ్ కిసన్. ఏ విడి హ్యాస్ సమ్ గెసెస్ విడి. ఐ థింక్ సో రావల్ గారిని. గుడ్ ట్రై గుడ్ ట్రై. నో ఓకే ఎనీబడి ఎనీబడి హియర్ ఒకసారి. అరే ఎవడరా తీసేసింది అప్పుడే ఒకసారి. ఒక స్క్రీన్లో అది ఒక స్క్రీన్లో ఇది పెట్టండి, టెక్నాలజీని వాడండి. లాస్ట్ 10 seconds. రామ్ చరణ్. లెట్ సీ ఒక 2-3 ఆన్సర్స్ వచ్చాయి చూద్దాము. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ రామ్ చరణ్. ఓకే ఎందుకంటే మీ సినిమాలో ఇదే నడుస్తుంది కదా, సంథింగ్ రిలేటెడ్ టు సిగ్నేచర్ నడుస్తుంది కాబట్టి ఇంకొకటి ఉంది మా దగ్గర చూద్దాము ఎవరు గెస్ట్ చేస్తారో ఈసారి. నెక్స్ట్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. వెరీ వెరీ ఈజీ. త్రివిక్రమ్ గారు గట్టిగా తల ఊపేశారు కాబట్టి నేను పట్టేశాను. సార్ చెప్పండి సార్. ఓకే ఏమో మాకైతే గూగుల్లో దొరికింది. సో ఎవరి ఆటోగ్రాఫ్ ఒక్కసారి చూద్దాం. ఎస్ ప్లీజ్. ఎవరి ఆటోగ్రాఫ్ ఇది సార్? సార్ ఒక విషయం, మమ్మల్ని అయితే నమ్మకండి మీరు, మా దగ్గర కూడా ప్రూఫ్లేం లేవు. పక్కన కూర్చున్న ఆయనది ఇప్పుడు తెలిసింది కదా ఇంకెవరో పెట్టారని. సో మాకు తెలియదు, దొరికింది వేసేస్తున్నాం మేము. ఓకే నెక్స్ట్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. అమ్మో ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంది. ఇది ఎవరిది? వార్ నాయనో. హే కొంప తీసి, ఇది నా మెడికల్ ప్రిస్క్రిప్షనా? ఎనీ గెసెస్ ఎనీబడి? ఇది మన టీంలోనిదే ఎవరిదో ఆటోగ్రాఫ్లా ఉంది. ఐ సమ్హౌ ఫీల్ డిక్యూ మీ టీం నుంచి ఎవరిదో. ఎనీ గెసెస్ మీనాక్షి? ఓకే సరే అయితే చూసేద్దాం ఎవరు ఆటోగ్రాఫో. ఇది వెంకీ అట్లూరి. ఏ ఆటోగ్రాఫ్ ఏంటి వెంకీ? మీ పేరు వీతో స్టార్ట్ అవుద్ది కదా. ఓ అట్లూరి వెంకీ అని కొట్టారా? ప్లీజ్ చెప్పరా, డీకోడ్ దిస్ సిగ్నేచర్ నో ఫర్ అస్ ప్లీజ్. కనబడుతుంది చూడండి, ఏ వికేఎన్ నలిగింది. సారీ నేను ఇందాక నేను అజిత్రమైసినేమో అనుకున్నాను. అసలే ఈ మధ్య చికెన్ గునియాలు మటన్ గునియాలు వచ్చి అందరూ రకరకాల యాంటీబయోటిక్స్ మీద ఉంటే అది వచ్చేస్తుందేమో అనుకున్నాను నేను. నైస్ సిగ్నేచర్ అండి, వెరీ నైస్. ద లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ వన్. ఓకే మీనాక్షి సంతకం వచ్చింది కానీ అది క్యాప్చర్ చేయలేదు. యా నెక్స్ట్ నెక్స్ట్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. హా ఐ థింక్ దిస్ ఇస్ ఈజీ. మాన్సా యూ వాంట్ ట్రై? నో కసిరెడ్డి చెప్తావా? చూసారా మనం ఒక ఆటోగ్రాఫ్ని కనుక్కోవడానికి ఇంత ట్రై చేస్తూ ఉన్నాము. వెంకీ గారు చెప్పండి. మీదే. ఓ మై గాడ్, యు గెస్డ్ ఇట్ అబ్సల్యూట్లీ రాంగ్. ఒక్కసారి చూసేద్దాం ఎవరిదో, కానీ పోల్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ద ఆటోగ్రాఫ్ బిలాంగ్స్ టు కమల్ హాసన్ గారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. మేము ఈ ఆటోగ్రాఫ్స్ని సెర్చ్ చేయడానికి మీరే మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు. ఈరోజు మీరు చూసినటువంటి ఈ ఆటోగ్రాఫ్స్ ఒకవేళ నిజం కానట్టయితే వీఆర్ వెరీ సారీ అబౌట్ ఇట్, డిస్క్లైమర్ ముందుగానే. అండ్ అలాగే వన్ క్వశ్చన్ టు మీనాక్షి. మీనాక్షి సంథింగ్ దట్ యూ వాంట్ టు బై, అంటే మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా నాకు దగ్గర ఇంత డబ్బులుంటే నేను కొనేస్తాను అని, అది ఏంటి? బికాస్ వీ వాంట్ టు గివ్ యూ మనీ, లాకర్లో ఉంది. I would want to travel the world. Travel so, the world? Anta mani ledu. Anta mani ledu. Malli kaladam, okay na? Then I don't want. Then we will meet you later. Trivikram garu oka question adugudam anukuntunnam endukante money related kabatti ilante avakasam malli malli dorakadani. Sir ippudaithe okay, ante manaki sampadananta perigindi kani aa rojullo appatlo idi unte baagundedi na daggara ani meer anukunnade edaina, when it was struggling days. అంటే అంత
ఎప్పుడు అనుకోలేదు కానీ అంటే డబ్బు గురించి నాకున్న అశ్రద్ధ గురించి నాకు సునీల్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా దగ్గర ఒక 30 రూపీస్ ఉంది, అదే లాస్ట్ 30 రూపీస్, రూమ్ నుంచి ఖాళీ చేసామని చెప్పారు లడ్డీ కాపుల్లో. వాడేంటంటే నెక్స్ట్ 2-3 డేస్కి ప్లాన్ చేశాడు దాన్ని, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కడ తిందాం, తక్కువలో ఎలా 5 రూపాయలు ఎలా తినాలి, మధ్యాహ్నం లంచ్ ఒక 5-6 రూపీస్ ఎలా తినాలి, అవి చేస్తుంటే అప్పట్లో కోకో కోలా టిన్స్ వచ్చాయి కొత్తగా, ఓ 28 రూపీస్ అది, నేను అది ఒకటి కొని పట్టుకొచ్చేసాను. వాడంటే వాడికి భయం వేసింది, అదేంటే ఉన్న 30 రూపాయలు 28 ఖర్చు పెట్టేసా అంటే రేపటి రేపు ఈవినింగ్ దాకా ఆలోచించేందుకు ఇంక ఈవేళ నైట్ నుంచి ఆలోచించడం మొదలు పెడతాం ఎలా బతకాలో. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ నౌ. సో ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆ రోజుల్లో 30 రూపాయల గురించి అంటే సంథింగ్ గ్రేట్ సార్, యువర్ జర్నీ ఈజ్ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ విజయ్, ఒక క్వశ్చన్ అడగొచ్చా? మీ ఫస్ట్ చెక్ ఎంత అని అడగట్లేదు కానీ ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నారు మీరు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో నేను ఈటీవీ వాళ్ళకి ఒక ఒక సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను, దానికి తీసుకున్న చెక్. వావ్. అది చెక్ కూడా అవసరం లేదు, ఇట్లా చేతికి ఇచ్చేయచ్చు ఆ డబ్బులు, కానీ చెక్ వాళ్ళకి అకౌంటింగ్ ఏమో చెక్ ఇచ్చాను. బట్ రియలీ గ్రేట్, ఇక్కడ 30 రూపీస్ గురించి మాట్లాడాము, అలాగే ఆ చిన్న చెక్ నుంచి ఇంత పెద్ద స్టేజ్ వరకు ఎదిగారంటే ఇట్స్ అమేజింగ్. దట్స్ ద పవర్ ఆఫ్ మనీ అండ్ ద పవర్ ఆఫ్ సక్సెస్ అండ్ టాలెంట్ అండ్ ఈక్యూ. దుల్కర్ని యొక్క వన్ క్వశ్చన్, దుల్కర్ సల్మాన్ ఆర్ భాస్కర్, హూ డూ యూ థింక్ ఈజ్ లక్కీ? చాలా కష్టం, ఇది చాలా చాలా టఫ్ క్వశ్చన్, నాలాంటి ఇంటలెక్చువల్ యాంకర్స్ అడుగుతారు. ఐ థింక్ ఐఎమ్ లక్కీ. యా, యూఆర్ లక్కీ బికాస్ యూ గాట్ టు డూ లక్కీ భాస్కర్ కదా. ఎస్ అబ్సల్యూట్లీ, యూఆర్ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, అమ్మా అంటే మా దగ్గర ఉండే అన్ని వెపన్స్ బయటకు తీస్తున్నాం. ఎస్ ఆర్ నో కార్డ్స్ ఇవ్వండి సార్స్కి. నా ఆధార్ కార్డు అవి ఇవ్వకండి, మధ్యలో ఎక్కడున్నాయి అదిగోండి. త్రివిక్రమ్ గారు సార్ ఒకటి తీసుకోండి, విడి గారు ప్లీజ్, అలాగే దుల్కర్ గారు, మీనాక్షి గారు. ఎస్, మీరందరూ ఒకటేసారి సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్ ఆసన్నమైనది. అసలు అందరి జీవితాల్లో చాలా చాలా అపురూపమైనది పెళ్ళి మాత్రమే, ఎస్ ఆర్ నో? సార్ ఇంటికి వెళ్తే నో నో ఎస్ 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 ఓ వీళ్ళిద్దరికైతే మ్యారేజ్ అయ్యింది చెప్పారు విజయ్. పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి నేర్చుకోవడం నాకు అలవాటు. సో త్రివిక్రమ్ గారి ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ వల్ల చెప్పారు, కానీ ఇప్పుడే అవకాశం ఉంది విజయ్, మళ్ళీ అసలు ఇంకా జీవితంలో ఎప్పుడు పెట్టలేమన్నమాట ఆ బోర్డు కదా, మీరు ముగ్గురు పెట్టేశారు ఇప్పుడు. ఎస్ సార్. సార్ మీరు ఫస్ట్ కొంచెం సందేహించారు, ఇవాళ ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. నేనేమనుకున్నానంటే జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెమరబుల్ ఇది ఒక్కటేనా అని అంటే అప్పుడు అది ఒకటే, ఇంకా చాలా ఉన్నాయి కదా అని ఒక థింకింగ్ వచ్చింది. కానీ నేను గ్రేట్ పీపుల్ తాలూకు సజెషన్ తీసుకుంటాను, సుమ్మగారు చెప్పారు కాబట్టి రిస్క్ తీసుకోవడానికి రిస్క్ పెట్టేసాను. ఓకే, సో ఈరోజు ఒకవేళ లక్కీ డ్రా జరిగితే అందులో మీకు 1 కోటి రూపాయలు వస్తే మీ బెస్ట్ ఫ్రెండ్కి మీరు ఇస్తారు? దట్స్ ఎ క్వశ్చన్. ఎస్ ఎస్ ఎస్. ఓకే సార్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సునీల్. సునీల్ గారు రెడీగా ఉండండి, 1 కోటి రూపాయలు వస్తే ఇస్తారు. విడి, మీ బెస్ట్ ఫ్రెండ్ తుషార్, షో యువర్ ఫేస్. ఓ, దట్స్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. హాయ్, వెల్కమ్ వెల్కమ్. అండ్ డిక్యూ, ఇస్ దట్ ఎ టఫ్ క్వశ్చన్ టు టేక్ అవుట్ వన్ నేమ్? పర్వాలేదా, విడికి వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓకే, నా కాలేజ్ మేట్ నిఖిల్. కాలేజ్ మేట్ నిఖిల్. ఓకే, మీనాక్షి. దిస్ ఈస్ వెరీ ఈజీ, మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ మై బ్రదర్, సో ఐల్ డివైడ్ హాఫ్, ఇట్స్ నో ఆప్షన్. ఓ, దట్స్ ఆసమ్. ఓకే, ఇది ఓన్లీ మనం వెంకీ గారికి అండి, ఒకసారి కార్డ్ ఇస్తే ఓన్లీ ఫర్ వెంకీ గారు. వెంకీ గారు, మీ మొబైల్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి, తీసేసుకోండా. హే, సీ దుల్కర్ గారు హ్యాస్ సంథింగ్ టు సే అబౌట్ యూ. వెరీ బోరింగ్ అండి,
లైక్ నథింగ్ ఇస్ ఇన్ దట్ ఫోన్. అదిలో సినిమా సాంగ్ అది లక్కీ భాస్కర్ లైక్ ట్రైలర్ కట్ సంథింగ్ విల్ బి దేర్, నథింగ్ ఎల్స్ ఇస్ దేర్. కార్ మోడల్ పిక్చర్స్ ఐ ఫీల్ హీ హ్యాస్, దట్స్ వాట్ హీస్ ఒబ్సెస్డ్ విత్. థ్యాంక్ యూ గారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ, ఇచ్చేయండి, పట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈరోజు లక్కీ భాస్కర్ సినిమాలోని పాటకి త్రివిక్రమ్ గారు డాన్స్ చేయబోతున్నారు. లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇటు నుంచి నోనా అసలు చాలా. విజయ్ దేవరకొండ గారు ఆ కార్డు తిప్పకపోవడం వల్ల మనకి మెజారిటీ రాలేదు, లేకపోతే ఈరోజు త్రివిక్రమ్ గారు డాన్స్ చూసేసేవాళ్ళం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ సూపర్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ అలాగే ఇప్పుడు ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. వీడి 1980s బ్యాక్డ్రాప్లో వస్తుంది కదా సినిమా అంతా. ఇఫ్ యూ వేర్ టు స్టార్ ఇన్ అ ఫిల్మ్ దట్ రిలీజ్ దెన్, మళ్ళీ ఒకవేళ ఆ సినిమాని రీమేక్ చేస్తే, విచ్ ఫిల్మ్ డూ యూ వాంట్ టు చూస్ అవుట్ ఆఫ్ ఆల్ ద ఫిల్మ్స్? నేను 1989లో పుట్టిన, 1989లో ఆర్జీవి గారు శివ చేసిండు. చైన్ లాగేద్దాం, సైకిల్ చైన్ అంతే. థ్యాంక్ యూ, అండ్ లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ లక్కీ భాస్కర్ ప్లీజ్. ఓకే, అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మన మాటల మాంత్రికుడు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. డబ్బుకి సంబంధించిన చాలా డైలాగులు రాశారు మనకి త్రివిక్రమ్ గారు. డబ్బులు ఉంటే ఖర్చు పెడతాం, కానీ ఖర్చు పెట్టినంత మాత్రాన ఆనందంగా ఉంటామన్న గ్యారంటీ కూడా లేదని చెప్పారు. సో అలాంటి మా మాటల మాంత్రికుడు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మాన్సా చౌదరి. మాన్సా ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ పోర్ట్రే చేసింది, బబుల్ గమ్ మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యింది టాలీవుడ్కి. మాన్సాకి స్వాగతం పలుకుతున్నాము. రామ్కి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామ్కి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. హిట్ 2 సినిమాలో ఈ అమ్మాయి చేసినటువంటి యాక్టింగ్కి అందరం ఫిదా అయిపోయాము. గుంటూరు కాలంలో చూసాము, బాగా నచ్చేసింది. అండ్ ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాము ఫర్ మీనాక్షిస్ ఫుల్ ఫ్లెజ్ పెర్ఫార్మెన్స్ ఇన్ లక్కీ భాస్కర్ అండ్ త్వరలోనే రాబోతున్నటువంటి మట్కా కూడా. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద గార్జియస్ అండ్ వెరీ టాలెంటెడ్ మీనాక్షి చౌదరి. ఓకే, సో ఇద్దరు కలిసి ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో మనకి కనువిందు చేశారు. కలిసి చేసినటువంటి సీన్ లేకపోయినా ఈరోజు మాత్రం కలిసి కనిపిస్తూ ఉన్నారు. అండ్ ద ఫిల్మ్ ఇస్ కల్కి. కల్కి సినిమాలో మనకి దుల్కర్ సల్మాన్ కనిపించారు, అండ్ అలాగే విజయ్ దేవరకొండ కూడా. ఈరోజు దుల్కర్ గారు చేస్తున్నటువంటి లక్కీ భాస్కర్ సినిమాకి ఆర్ లక్కీ గెస్ట్ ఇస్ విజయ్ దేవరకొండ. సో ఇద్దరిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ దుల్కర్ సల్మాన్ అండ్ రౌడీ బాయ్ ఇవి చేస్తున్నాము. రాధాకృష్ణ గారు, చిన్నబాబు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. హైపరాధి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హైపరాధి గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే కసిరెడ్డి గారు, రిత్విక్ టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. ప్లీజ్ కమ్ రిత్విక్. శ్రీనాథ్ మాగంటి టు ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. అలాగే ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని, నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి సాంగ్స్ విడుదలవుతున్నాయి. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు అండ్ నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ ఎస్ డిక్యూ, ఇందాక నుంచి ఈ లాకర్ ఓపెన్ అవ్వట్లేదు. ఈ లాకర్ లక్కీ భాస్కర్ దగ్గర మాత్రమే దాని కోడ్ ఉందని తెలిసింది. ఒక్కసారి మీరు కోడ్ ట్రై చేస్తే, డీకోడ్ కోడ్ని డీకోడ్ చేస్తే తీయండి తీయండి తీయండి. అండ్ యూ కెన్ గివ్ దాట్, యూ కెన్ గివ్ ద ఫస్ట్ టికెట్ టు త్రివిక్రమ్ గారు. అండ్ అలాగే రండి సార్ విజయ్ దేవరకొండ గారు ప్లీజ్. సో లక్కీ భాస్కర్ మనకి ద ఫస్ట్ టికెట్ టు విజయ్ దేవరకొండ అండ్ త్రివిక్రమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టు సే సంథింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మొదటిగా విజయ్ గారు అండ్ త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సూపర్ కూల్ ప్రాజెక్ట్. వెంకయ్యట్లూరి గారు, సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. And Dulka sir, it was amazing sir, I had an amazing experience working with you sir. And Meenakshi, you look very naturally pretty in this film, which you actually are. So Deepavali ki chaala excited ga unnanu meetho paatu nenu cinema chuddaniki. Kachithanga andaru family tho Lucky Bhaskar ni theaters lo chudandi. Thank you. థ్యాంక్ యూ మాన్సా, అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. మన డైరెక్టర్ వెంకీ అట్లూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెంకీ గారు, వెంకీ గారు మీరే మీరే. అందరికీ నమస్కారం సార్, విజయ్ సార్, దుల్కర్ సార్, నిజంగా మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఎంత ముచ్చట వేసుకొస్తుందంటే, యూ గైస్ హ్యావ్ టు యాక్ట్ టుగెదర్, ఒక మంచి మల్టీ స్టారర్ చేయాలి. అండ్ ఫస్ట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఎందుకంటే నాకు బాగా గుర్తు సీతారామ ఫంక్షన్ కూడా మీరు వచ్చి మొత్తం, యా దట్ వాజ్ లాంగ్ టైమ్ బ్యాక్, బట్ స్టిల్ యు ఆర్ దేర్, యూ సపోర్టెడ్ దుల్కర్ గారు, నౌ అగైన్ యు ఆర్ హియర్ టు సపోర్ట్ అస్. నిజంగా ఈ గెస్చర్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఐ ఓ యూ అ లాట్. అండ్ సార్ త్రివిక్రమ్ సార్, మీ గురించి నేను ఎప్పుడు పొగుడుతూనే ఉంటాను. యు ఆర్ మై గురు.
అది మీకు తెలుసు, బట్ ఇంకొకసారి చెప్తున్నాను. అండ్ ఈరోజు ఈ సినిమా గురించి ముందు క్లుప్తంగా చెప్పుకుందాం. ఈ సినిమా కథ నేను ఎందుకు రాశానంటే, సార్ సినిమా హిట్ అయింది, హిట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక సోషల్ మెసేజ్ సినిమా తీద్దామా, లేకపోతే ర్యాడికల్గా కొంచెం ఏదైనా డిఫరెంట్ సినిమా చేద్దామా అనుకున్నప్పుడు, ఎస్ ఒక కమర్షియల్ ఒక కమర్షియల్ హై ఇచ్చే సినిమా కావాలి అనుకున్నాను. ఒక కొత్త వరల్డ్, ఇప్పటి వరకు ఈ సినిమాలో బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు ఇలాంటి ఒక బ్యాంకింగ్ వరల్డ్లో గురించి ఒక సినిమా రాలే. సో అందుకే ఈ కథ ఎంచుకోవడం జరిగింది. అండ్ దుల్కర్ సార్, నిజంగా థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్. నిజంగా నేను మీరు ఒప్పుకుంటారనుకోలేదు, బట్ రియలీ థ్యాంక్ యూ. ఈరోజు ఈ సినిమా రేపు 31వ తారీఖు ఈ సినిమా చూసిన తర్వాత మీ అందరికీ ఎంత నచ్చుతుందంటే, మనందరికీ డబ్ అంటే ఇష్టం, డబ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఒక సినిమాకి వెళ్ళేది ఒక హోప్తో, పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి దాని తర్వాత 3 గంటలు సినిమా కూడా మనం కష్టాలను చూడటానికి వెళ్ళకూడదు, ఎంజాయ్ చేయడానికే వెళ్ళాలి. ఆ సినిమా అనేది ఎప్పుడూ ఒక హోప్ ఇవ్వాలి, ఒక మంచి ఎండింగ్ ఇవ్వాలి. ఇది నేను నమ్ముతాను, నాకన్నా ఎక్కువ మా వంశీ గారు నమ్ముతారు, ఏడుపుకోటి సినిమాలు నాకు వద్దంటారు. సో ఈ సినిమా అందరికీ ఒక హోప్ ఇస్తుంది. డబ్బు అంటే ఇష్టం కాదు, డబ్బు అనేది ఒక నెసెసిటీ అని నమ్మే ప్రతి ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. యు విల్ హ్యావ్ హైస్ ఇన్ దిస్ మూవీస్, యు విల్ హ్యావ్ ఇక్కడ సినిమాలో ఎక్కడన్నా హీరో లో పాయింట్ చూస్తే మీరు చూస్తారు, హై పాయింట్ చూస్తే మీరు చూస్తారు, ఏదైనా ఒక హర్డిల్ దాటితే మీరు దాటినట్టు ఫీల్ అవుతారు, అది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను. ఈరోజు నేను చాలామందికి థ్యాంక్ యూ చెప్దాం అనుకున్నాను, కానీ ముఖ్యంగా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, సగం మంది ఇక్కడ లేరు. ఎందుకంటే 5 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క లాంగ్వేజ్ని థియేటర్ వరకు తీసుకెళ్తానికి కష్టపడుతున్నారు. నిజంగా ఐ రియలీ ఓ అ లాట్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. అప్పుడప్పుడు కోపడతాను ఏమనుకోమాకండి, బట్ సీరియస్లీ నా థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ఈ సినిమాలో చాలామంది కష్టం ఉంది, వాళ్ళందరికీ నేను పేరున ఈ రోజు థ్యాంక్స్ చెప్పను, ఖచ్చితంగా సినిమా సక్సెస్ మీట్లో చెప్తాను. అండ్ ఈ సినిమా గురించి, ఈ సినిమాలో వచ్చేసి ఫస్ట్ ఈరోజు మీరు మీకు విజువల్స్ ఇంత బాగా నచ్చినాయి అంటే దానికి నిమిష్ కారణం, మా డిఓపి బాంగ్లన్ కారణం, నా ప్రొడక్షన్ డిజైనర్, దాని తర్వాత నవీన్ నూలి మా ఎడిటర్, జీవి ప్రకాష్ మై క్లోజ్ ఫ్రెండ్. ఈరోజు ఎవరు ఇక్కడ లేరు, ఎందుకంటే ఎవ్రీబడీ ఆర్ బిజీ, హ్యాపీ ప్రాబ్లమ్స్, అందరూ బిజీగా వాళ్ళ ఇండస్ట్రీస్లో వచ్చేసి బిజీగా ఉండటం వల్ల వాళ్ళు రాలేదు. వాళ్ళందరి కోసం నిజంగా థ్యాంక్ యూ, వీ మిస్ యూ, బట్ థ్యాంక్స్ అలాట్. ఈ సినిమాని ఒక స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు 31వ తారీఖున మీ ముందుకి తీసుకురాబోతున్నారు. టు ఆల్ మై టెక్నికల్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే డెక్కన్ డ్రీమ్స్ సీజీ, 80ల్లో వరల్డ్ని క్రియేట్ చేయాలంటే చాలా సీజీ కావాలి, దాన్ని టైంకి అందించినందుకు నిజంగా డెక్కన్ డ్రీమ్స్కి నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ కాస్ట్యూమ్స్ అర్చన అండ్ సంధ్య, హూ మేడ్ ఇట్ పాసిబుల్ వింటేజ్ లుక్ తీసుకురావడానికి, అలాగే మేకప్ నాగు అండ్ యేసు, నిజంగా వీళ్ళందరూ చాలా కష్టపడి ఆ వింటేజ్ లుక్ తీసుకురావడానికి ప్రయత్నించారు. సో వీళ్ళందరికీ నేను పేరున మళ్ళీ థ్యాంక్ యూ చెప్తాను, బట్ ఈరోజు మీరు నా స్పీచ్ వినటానికి లేరు నాకు తెలుసు. సో ఐఎమ్ కటింగ్ ఆఫ్ హియర్, ప్లీజ్ 31వ తారీఖు అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది, మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవ్రీ డీక్యూ ఫ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, ప్రతి ఒక్కళ్ళు కాల్ రెగరేసుకుని తిరుగుతారు, అంత మంచి సినిమా ఇది. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు, మాకు తెలుసు మీ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్తో మమ్మల్ని కూర్చోబెడుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ దాంతో పాటుగానే వెళ్ళేటప్పుడు ఒక చిన్న ప్యాకేజ్ టేక్అవే లాగా కూడా ఇస్తారు మీరు మాకు ఆ సినిమా నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్. మే వి రిక్వెస్ట్ మీనాక్షి టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. మీనాక్షి, అందరికీ నమస్కారం, హాయ్. ఫస్ట్లీ త్రివిక్రమ్ గారు, విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. ఇట్ మీన్స్ అ లాట్ టు ద హోల్ టీమ్, థ్యాంక్ యూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చిన్నబాబు గారు అండ్ వంశీ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ.
హైదరాబాద్ ఇప్పుడు సెకండ్ హోమ్ అయిపోయింది అండ్ సితారా ఎంటర్టైన్మెంట్ నన్ను ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సార్ అండ్ ఐ థింక్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ అ గ్రేట్ టీమ్ ఇట్స్ ట్రూలీ అ బ్లెస్సింగ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ద మోస్ట్ ఫ్రెండ్లీ ద మోస్ట్ ప్యాషనేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఐ ఎవర్ కమ్ అక్రాస్ అండ్ ఐ హోప్ that all the hard work pays off with this film. So, me andar ki all the best and a big thank you. Director Venkatluri Gurinchi Cheppalante, I think all I would like to say is that I'm very grateful. Sumati, Nenu Films Chesina, my most favorite character idi. And it would have not been possible if it wasn't for him. So, thank you Venki sir. I was busy talking. Now coming to everybody's favorite Dulkar Salman garu thank you I think it's you know everybody knows he's a fantastic actor a successful producer but he is an amazing human being and amazing co-actor somebody he's a great friend and I am so 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 grateful to have this opportunity to be able to share the screen with him so thank you and I think coming to the Telugu audience firstly thank you a few years it's been and for all the support and love that you've given me I think I am here today because of you and I hope to keep entertaining manchi scripts though and manchi characters though so lucky bhaskar meeku chaala nachutundi and sumati character inka chaala 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 nachutundi so 31st october theaters lo kaludam and enjoy thank you thank you so much and ika మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసేద్దామా విందామా వారి మాటలు ముచ్చటగా అందరికీ నమస్కారం ఈ తరం గొప్ప నటులు దుల్కర్ సల్మాన్ అండ్ విజయ్ దేవరకొండ వాళ్ళిద్దరిని ఒకేసారి చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మిగతా వేదిక మీద ఉన్న మిగతా అందరికీ కూడా నా అభినందనలు ఈ సినిమా గురించి నేను రెండు మూడు మాటల్లో ముగిస్తాను ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది ఏ సినిమా అయినా మనం చూసేటప్పుడు మనకి అందులో ఉన్న ప్రొటాగనిస్ట్ నెగ్గుతూ ఉండాలని కోరుకుంటాం ఈ సినిమా నాకు చూసినప్పుడు నాకు బాగా అనిపించింది ఏంటంటే భాస్కర్ లక్కీ అవ్వాలి అనే సినిమా మొత్తం మనం కోరుకుంటూనే ఉంటాం ఫైనల్గా తను లక్కీగానే బయటకు వస్తాడు సో అందుకని నాకు తెలిసి లక్కీ భాస్కర్ అనే టైటిల్ మాత్రం వెరీ యాప్ట్ అండ్ వెరీ జస్టిఫైడ్ అండ్ ఈ సినిమాలో చాలా చిన్న చిన్న రోల్స్ చేసిన వాళ్ళు నిడివి చాలా తక్కువ సేపు ఉన్నా కూడా వాళ్ళని ప్రజెంట్ చేసిన విధానం మాత్రం వెంకీ ఐ అప్రిషియేట్ యూ అది చాలా 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 బాగా డిజైన్ చేశాడు అనిపించింది అంటే ప్రతి చిన్న క్యారెక్టర్ని అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ వెనకాల ఉన్న ఒక బ్యాక్ స్టోరీ వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు సో వాళ్ళు క్రియేట్ చేసే ఇంపాక్ట్ సినిమాలో ఖచ్చితంగా అంటే అది కథలో ఏదో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా ఒక్క క్యారెక్టర్ కూడా లేదు ఈవెన్ ఆ బ్యాంకులో బయట నిలబడే సెక్యూరిటీ గార్డ్తో సహా ప్రతి వాళ్ళు మనకు ఒక ఎమోషన్ క్రియేట్ చేసి వెళ్తారు ఈ సినిమాలో మీరు చూస్తే అండ్ ఈ సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అందుకని నేను ఎక్కువ విషయాలు నేను మీకు ఇప్పుడే రిలీజ్కి ముందే చెప్పదలుచుకోలేదు బట్ అండ్ అసలు దుల్కర్ సల్మాన్ అంటే వేరే లెవెల్లో యాక్ట్ చేశాడు అంటే చాలా ఎఫర్ట్లెస్గా చేశాడు అంటే నిజంగా ఒక బ్యాంకులోకి వెళ్ళిపోయి ఒక క్లర్క్ జీవితంలోకి మనం ఎలా ఎంటర్ అయిపోతే ఎంత ఈజీగా ఉంటుందో జస్ట్ హీ వాక్డ్ ఇన్ టు ద బ్యాంక్ అండ్ అతనితో పాటు మన కూడా చేపట్టుకుని తీసుకెళ్ళిపోయాడు ఆ బ్యాంక్లోకి మగధ బ్యాంక్లోకి
అండ్ వాట్ అన్ యాక్టర్ అంటే దట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్. ఏంటంటే అతని ప్రయత్నం మనకి కనపడకుండా ఉండడానికి అతను చేసిన ప్రయత్నానికి నిజంగా చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ చాలామందికి వెరీ డిఫికల్ట్ థింగ్ ఏంటంటే మమ్ముట్టి లాంటి ఒక పెద్ద మర్రి చెట్టు కదా, వాళ్ళకి పిల్లలుగా పుడితే వెరీ డిఫికల్ట్, మర్రి చెట్టు నీళ్ళ మొక్కలు బతకమని చెప్తారు కదా. బట్ దాని నుంచి బయటకు వచ్చి సెపరేట్ అయ్యి అతను వేరే జర్నీ తనకి తను తను మొదలు పెట్టడం, తన రోడ్డు తను వేసుకోవటం అంటే చిన్న విషయం కాదు అది. అండ్ ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బీ ద సన్ ఆఫ్ మిస్టర్ మమ్ముట్టి, దట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. మీవాజును దే ఆర్ నాట్ స్మాల్ పీపుల్. అండ్ సో అంటే నేను ఆయన ఒకసారి కలిసాను డబ్బింగ్ థియేటర్లో. బట్ వాట్ అన్ యాక్టర్, వాట్ అన్ యాక్టర్ అంటే ఆయన నిజంగా చెప్తున్నాను. ఈ దుల్కర్ గారి కెరీర్ చూస్తే ఆయన ఖచ్చితంగా హీ ఫీల్స్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ సన్. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు, ఎందుకంటే సీతారాము ఒక డిఫరెంట్ క్యారెక్టర్, మహానటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అండ్ లక్కీ భాస్కర్ టోటల్గా 180 degrees వేరే సినిమా చేశాడు టోటల్గా. అసలు మనకి అసలు ఆ దుల్కరే గుర్తురాడు అసలు. అండ్ ఈ సినిమాలో చేసిన చిన్న చిన్న, ఇప్పుడు గాయత్రి భార్గవి గారు చేసిన చిన్న ఏమంటారు దాన్ని, ఒక మిడిల్ క్లాస్ ఏమంటారు క్లర్క్ కానీ, అలాగే ఆవిడ మన దుల్కర్ తాలూకు సిస్టర్లుగా చేశారు ఆవిడ క్యారెక్టర్ కానీ, అండ్ ప్రతి వాళ్ళు నాకు గుర్తుండిపోయారు సినిమా చూసిన తర్వాత. సీరియస్గా చెప్తున్నా, అంటే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పడం కాదు, నాకు నీ పేరు తెలియదు బ్రదర్, ఐఎమ్ రియలీ సారీ, మీ పేరు తెలియదు. చాలా 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 బాగా చేశారు మీరు. అంటే మనీ అనే ఒక ఎడిక్షన్లో పడిపోయిన తర్వాత మనుషులు ఎంత హార్డ్గా అయిపోతారు, హార్ట్ లేకుండా అయిపోతారు అనేది ఆ హాస్పిటల్ సీన్లో చాలా 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 బాగా చేశారు నిజంగా సీరియస్లీ. అంటే మీ అందరినీ పేరు పేరున ఎప్రిషియేట్ చేయాలంటే నాకు ఏమంటారు దాన్ని చాలా ఇప్పటికే చాలా టైం అయిపోయింది నిజంగా. అండ్ మీనాక్షి ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసిన డైలాగులు ఉన్నాయి కదా, దట్ సీన్, దట్ పర్టిక్యులర్ సీన్, దట్ ఈజ్ యువర్ సీన్. అండ్ అందరికంటే ఈ సినిమాలో నేను మాత్రం ఫ్యాన్ అయిపోయింది రాంకీ గారికి, ఎందుకంటే ఎంత బాగా చేశారంటే అసలు నిజంగా లవ్ యూ సార్ సీరియస్లీ. అండ్ నాకు అనిపించింది అంటే చాలా సిన్సియర్గా అనిపించారు ఆయన నాకు, ఆయన్ని చూస్తుంటే ఆయన క్యారెక్టర్ని హీ వాజ్ వెరీ సిన్సియర్. నేను ఇందాక ఆయనకి చెప్తున్నా, మా అందరి ఫేవరెట్ హీరోయిన్ సార్ నీరోష గారు, మేము సినిమాలు చూసేటప్పుడు ఆవిడ మీకు ఎందుకు పడిపోయారో నాకు అర్థమైంది, మీరు మీ సిన్సియరిటీతో కొట్టేసి ఉంటారు అనుకున్నాను. అసలు ఎక్స్ట్రాడినరీగా హ్యాండిల్ చేశారు ఆ క్యారెక్టర్ని మీరు. అండ్ అంటే నిజంగా అంటే ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించిన ఒక ఫీలింగ్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక అడ్వెంచర్ చేస్తే నెగ్గాలని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను, మనలో చాలామంది అక్కడి నుంచే వచ్చాం కదా. సో అలాంటి అడ్వెంచర్ని చాలా సక్సెస్ఫుల్ అడ్వెంచర్లా చేయటం అనేది ఆ హోప్ అన్నట్టు చూసారు ఇందాక వెంకి, దట్ ఈస్ ద హోప్. అంటే ఒక అడ్వెంచర్ చేసి ఆ అడ్వెంచర్లోంచి బయటపడడం అనేది, అది సక్సెస్ఫుల్గా బయటపడడం అనేది, దట్ ఈస్ ద హోప్. ఆ హోప్ మాత్రం సినిమా చూసిన తర్వాత ఫైనల్గా కంప్లీట్ అవుతుంది. తడిసిన కళ్ళతో నవ్వుతున్న పెదాలతో థియేటర్ నుంచి మీరు అందరూ బయటకు వస్తారు. ఈ దీపావళి వెంకీకి, ఈ సినిమాలో పనిచేసిన అతని క్రూ అందరికీ, అండ్ ప్రతి ఒక్క యాక్టర్కి యాక్ట్రెస్కి అందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తుందని నాకు తెలుసు. నేను నమ్ముతూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ సక్సెస్. ఈవేళ పర్టికులర్గా వచ్చిన విజయ్ గురించి ఒక రెండు మాటలు చెప్పాలి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండ్ ఎంతో ఎంతో ప్రేమను చూశాడు విజయ్, అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. ఆ రెండు చాలా తక్కువ టైంలో చూడటం అంటే చాలా గట్టాడు దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రిలో ఒక కవిత రాస్తాడు, మావాడే మహాగట్టివాడు అని. సో మావాడు మహాగట్టాడు, అందుకని ఏం భయం లేదు. ఐ విష్ ఆల్ ద సక్సెస్, ఆల్ ద వెరీ సక్సెస్. ఎందుకంటే నీకంటే పెద్దవాడిని కాబట్టి కోరుకోవడంలో తప్పలేదు, వయసులో పెద్దవాడిని కాబట్టి. లవ్ యూ. అండ్ దుల్కర్ సార్, మన ఇద్దరం సరిగ్గా కలవలేదు. నేను కథ విన్నప్పుడు తప్ప నేను వాంటెడ్గానే నేను కావాలని షూటింగ్ దానికి వెళ్ళాను, ఎందుకంటే ఒక ప్రేక్షకుడిలాగానే సినిమా చూడడానికి ఇష్టపడతాను నేను.
like an audience, I want to watch the film in the avid, so that's why I prefer not to come to the sets. But when I watched you, seriously, I can't say anything, you know. Sometimes, you know, I fell in love with you. It's bad, you know. both are of the same gender, so. Being handsome belongs to Mommootty garu and your mother, but being a great actor belongs to you only, man. Seriously. Seriously, so that's your thing. So I wish you all the success and a very, very, very great career ahead. Endukante Malayalam cinema Indian cinema ki oka vere angle create chesindi. It created a very new angle. Alanti oka a new wave Malayalam cinema lo one of the milestones is Dulkar Salman. So because you know I am very happy to be a part of the film fraternity itlanti time lo illandarni mana oka audience ga chodadam manaku adrushtame elato kontha mandu manam kelisi panicheyochu kontha mandu kelisi panicheyalekapochu kani but manakunna adrushtam endanu mana anni cinemalo chodochu kada so andukani I feel lucky. Mr. Bhaskar, I am also lucky. So and Vamsi, anyway you are going to be lucky, and Venki nu kuda. So and amma mi peru naaku telidu but mi ee vidochina scene matram nijanga diwali pataka correct ga cinema lo. So happy Diwali to all of you. Andariki deepavali shubhakankshalu, shubha sankalam, namaskaram. థ్యాంక్ యూ సార్. మాకు దీపావళి పండగ ముందుగానే వచ్చేసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మీ మాటలు కూడా తపాసుల్లాగానే పేలుతూ ఉంటాయి, అవి మాకు పది కాలాల పాటు గుర్తుండిపోతాయి. అండ్ ఇప్పుడు ఎస్ దీపావళికి చాలా పెద్ద టపాస్ పేల్చడానికి రెడీగా ఉన్నాం మనందరం. మైక్ నేను హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను మిస్టర్ విజయ్ దేవరకొండకి. నమస్తే, అందరికీ నమస్కారం. ఐ లవ్ యూ గైస్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఎలా ఉన్నారా అందరు? రాక్ సాలిడ్. గ్యాప్ వచ్చింది మీ అందరితో ఇలా నిలబడి మాట్లాడి. మీరందరు హ్యాపీగా బాగున్నారని కోరుకుంటున్నాను. లవ్ యూ బాయ్స్, లవ్ యూ. ఈరోజు లక్కీ భాస్కర్ స్టారింగ్ మై బ్రదర్ దుల్కర్ సల్మాన్, ప్రొడ్యూస్డ్ బై మై కరెంట్ ప్రొడ్యూసర్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్, డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి. వాళ్ళ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఉన్నాము. నా ఫస్ట్ చెక్, పెళ్లి చూపులు హిట్ అయిన తర్వాత నా ఫస్ట్ చెక్ యాక్చువల్లీ వచ్చింది సితారా నుంచి. త్రివిక్రమ్ గారు నన్ను ఆఫీస్కి పిలిపించి కూర్చోబెట్టి నాతో మాట్లాడి నాకు నా ఫస్ట్ చెక్ ఇప్పించారు. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, చాలా రోజులు పట్టింది సినిమా చేయడం, కానీ రాసి పెట్టుందేమో ఈ VD12A సితారా నేను గౌతమ్ తిన్నూరి చేయాలని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వీఆర్ డూయింగ్ ఇట్, అండ్ మీ దగ్గరికి త్వరలో తీసుకొస్తాము. ఆ రోజు త్రివిక్ సార్ని కలవడం నాకు ఒక బిగ్ మూమెంట్ ఇన్ లైఫ్. ఎందుకంటే మన జనరేషన్కి తెలుసు మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు, జల్సా, నా పర్సనల్ ఫేవరెట్ ఫిల్మ్స్ నాకు అతడు అండ్ కలేజా. అసలు నేను కలేజా ఎవరికైనా నచ్చకపోతే గొడవ పడేటోడిని, కొట్లాట చేసేటోడిని. అట్లాంటి మనిషిని మనం సినిమాలు చూసి ఆఫీస్లో కూర్చోబెట్టి అరే నువ్వు స్టార్ అవుతావురా, నువ్వు డబ్బు చెక్ తీసుకో అంటే, వెన్ సంబడి గివ్స్ యూ మనీ యు నో ఇట్ సీరియస్, ఉట్టి మాటలు కాదు. సో దట్ డే వాజ్ నా లైఫ్లో ఐ రిమెంబర్ హౌ హై ఐ ఫెల్ట్, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఆ తర్వాత చాలాసార్లు కలుస్తాము, కలిసినప్పుడల్లా సినిమా గురించి 10-15 నిమిషాలు మాట్లాడి మిగతా లైఫ్ గురించి, రిలేషన్షిప్స్ గురించి, ఫిలాసఫీ గురించి, త్రివిక్రమ్ గారు రామాయణ మహాభారత గురించి చెప్తుంటే అలా వింటూ కూర్చోవచ్చు. ఐ ఆల్వేస్ ఎంజాయ్ ద టైమ్ ఐ స్పెండ్ విత్ యూ అండ్ టాక్ టు యూ సార్.
వెంకి అట్లూరి. వెంకీ సచ్ అ స్వీట్ గాయ్. రెండు మూడు సార్లు కలిశాను. వెంకీ, నాకు లక్కీ భాస్కర్ ట్రైలర్ ఏదైతే ఉందో రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్స్ దట్ హ్యావ్ సీన్. మా ఇంట్లో కూడా అందరికీ మేము ట్రైలర్ చూసి కొంచెం షాక్ అయ్యాము. ఆ క్వాలిటీ అంటే వెంకీకి ఆల్రెడీ చాలా హిట్స్ ఉన్నాయి, ఫెయిలియర్స్ ఉన్నాయి లైక్ ఎవ్రీ వన్, బట్ ఐ ఫీల్ విత్ లక్కీ భాస్కర్ నువ్వు సడన్లీ ఒక కొత్త లెవెల్ అన్లాక్ చేసావు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డిజైన్, పర్ఫార్మెన్సెస్, ఫ్రేమింగ్, లెన్సింగ్. ఇట్ జస్ట్ లుక్స్ లైక్ సచ్ అ మెచ్యూర్ డైరెక్టర్. ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి బిగ్. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్. దట్ ఈస్ ద ఫీలింగ్ ఐ హ్యావ్ అండ్ ఐ హోప్ కమ్ 31st ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. మీనాక్షి, ఇన్ ద ట్రైలర్ ఐ రియలీ మీ షార్ట్స్ నాకు చాలా నచ్చాయి. ఇట్ లుక్స్ లైక్ వెంకీ నార్మలీ కూడా అమ్మాయిలకి మంచి రోల్స్ రాస్తారు. ఇట్ లుక్స్ లైక్ అ సాలిడ్ రోల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ పర్ఫార్మ్ ఆన్ స్క్రీన్. అండ్ దెన్ మై బ్రదర్ దుల్కర్. దుల్కర్ సినిమాలు నేను టారెంట్స్లో డౌన్లోడ్ చేసి చూస్తుండే యాక్టర్ అవ్వకముందు. తన మలయాళం సినిమాలు ఐమ్ టెల్లింగ్ దమ్ నౌ యూ అండర్స్టాండ్ నో తెలుగు. టారెన్స్లో డౌన్లోడ్ చేసి చూస్తుండే దుల్కర్ని ఫస్ట్ కలవడం కూడా ఒక డైరెక్టర్ మా ఇద్దరితో మల్టీస్టారర్ చేద్దామని మా ఇద్దరిని కల్పించండి చెన్నైలో. ఆ రోజు దుల్కర్తో 1-2 hours స్పెండ్ చేసి ఇమ్మీడియట్లీ ఐ వాజ్ రియలీ ఫాండ్ ఆఫ్ హిమ్. దుల్కర్ తెలుగుకి మహానటితో వచ్చినప్పుడు తనతో యాక్ట్ చేశాను. అంటే మేమిద్దరం స్క్రీన్ షేర్ చేయలేదు, బట్ వి బీన్ ఇన్ 2 films నౌ వేర్ వీ హ్యావెంట్ షేర్డ్ స్క్రీన్ ఇన్ మహానటి అండ్ కల్కి. బట్ మహానటి దుల్కర్ ఫస్ట్ మీ అందరు తెలుగు ప్రజల ముందు ఫస్ట్ టైం ప్రెస్ ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు నేనే తనని స్టేజ్ మీద ఇంట్రడ్యూస్ చేశాను, తనతో పాటు ఉన్నాను. మళ్ళీ సీతారామం చేసినప్పుడు తనతో పాటు ఆ స్టేజ్ మీద ఉన్నాను. అండ్ మళ్ళీ టుడే ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ ఫర్ మై బ్రదర్ దుల్కర్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ దిస్ 31st లక్కీ భాస్కర్ బికమ్స్ ఎ హ్యూజ్ సక్సెస్ ఫర్ మై ప్రొడక్షన్ సితారా, ఫర్ మై బ్రదర్ దుల్కర్, వెంకీ అట్లూరి అండ్ ద ఎంటైర్ కాస్ట్. థ్యాంక్ యూ ఆల్ అండ్ మై బాయ్స్, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ దేవరకొండ. అండ్ ఇక మన దుల్కర్ సల్మాన్ గారిని మాట్లాడవలసిందిగా కాదు లక్కీ భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారం. మీరందరూ నా కుటుంబం. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ నా సెకండ్ హోమ్. కొంచెం తెలుగులో ఇప్పుడు మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ ఎనీ మిస్టేక్స్ ఐ మేక్, బట్ ట్రై చేశాను టు స్పీక్ ఇన్ తెలుగు. ఈ సినిమా ఐ లైక్ టు స్టార్ట్ విత్ చిన్నబాబు గారు, నాగవంశీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా జానర్ ఇస్ నాట్ వెరీ ఫెమిలియర్. ఇది ఒక న్యూ అటెంప్ట్, ఇట్స్ ఒక ఫ్రెష్ అటెంప్ట్. ఈ టైప్ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఐ థింక్ ఇట్ నీడ్స్ అ సర్టన్ కరేజ్ అండ్ ఐ థింక్ వీ ఆల్ నో దట్ వంశీ హ్యాస్ అ లాట్ ఆఫ్ గట్స్ అండ్ కరేజ్. వెంకీ వారు చూసినప్పుడు ఐ వాజ్ లైక్ యువర్ అ డైరెక్టర్, యూ లుక్ లైక్ ఇప్పుడు కూడా ఏదో స్కూల్ కాలేజ్ యూనో హీ స్టడింగ్ చదువుకున్న ఒక స్టూడెంట్ అంతే హీ లుక్స్, బట్ హీస్ ఆల్వేస్ లైక్ దిస్ స్మైలింగ్ అండ్ హ్యాపీ అవేర్ యూ. బట్ డిస్పైట్ హౌ హీ లుక్స్, వాళ్ళు రాసిన స్క్రిప్ట్, వాళ్ళు రాసిన అన్ని సీన్స్ ఇస్ సో మెచ్యూర్. ఆ సీన్లో అన్ని సీన్స్లో దేర్ ఇస్ లైఫ్. సో ఐ థింక్ ఫర్ అస్ యాక్టర్స్ ఇట్స్ చాలా ఈజీ టు పర్ఫామ్ బికాస్ వి నాట్ రియలీ పర్ఫార్మింగ్, వీ జస్ట్ హ్యావ్ టు లివ్ దోస్ సీన్స్. So every scene that I heard, every scene that I read, every day of shoot, I think for me was like living. Beyond that, this film has a beautiful cast. Everybody here is like it was like family. I think andaru like in this team, we all felt like we're family. We ee cinema oka I think 1 year we shot, so but every time we came back to shoot, every schedule for us it felt like coming home. I don't know how to explain, but there is some
some amazing connect that we all have with each other. Love you all. Coming to our main cast, Manasa, thank you for gracing our film with your presence. I think your scenes are going to be very memorable. Meenakshi, Bhaskar, beloved Sumati. First and foremost, I think it takes a lot of security. It takes a lot of honesty as an artist for somebody of Meenakshi's age. And you all, you know, agree how beautiful she is and what a performer she is. But to play a mother so early in her career, she had no inhibitions, no issues with it. I think when Venki approached her for the role and he said, oh, by the way, you know, you're a mother, you have a son in the film. I think Meenakshi's reaction was, so what? And every time I dub the film, ee cinema kodam nenu moodu bhashalo dub chesanu. So every time I watch the film, there's so many amazing scenes of Meenakshi that stay in my memory. So this, I think, is her first full-length role that everybody's going to remember. Nakutru, Ritwik, I am such a big fan. Don't sleep. I think it's late for him. But mana cinemalo, I think the best performer, the best actor of our film is Ritwik. I think not even once did we go a retake for Ritwik. And you will definitely remember everything that he's done in the film. You saw him on stage. He's so confident. I wish I had your confidence. I wish I had your talent. Come. And your style. I've been just looking at everything that you've been wearing. So I think you can understand that for us, in cinema, if we were a family, we genuinely were a family. And it's all there on screen to see. Trivikram sir, I'm such a big fan of yours. Where is he? It's funny when we watched, I watched Alavai Kuntupuramlo. I think it's one of my favorite films. Our cinema, I think it was before COVID, if I'm not mistaken. But our time lo, nen chusana cinema, then I introduced it to everybody in my family. The songs became a rage. My young daughter, her cousins, Valandru, they used to dance to the songs. My little daughter became a big fan of Allu Arjun. She's like, do you know Allu Arjun? I said, so our time lo, suddenly I stopped being an actor and I become just a father. So I said, I will definitely see if I can, you know, speak to him and make you all meet him. So he has a lot of fans in my family. But the beauty of Trivikram sir's writing, Alavai Kuntupuramlo is actually, when you look at it, it's a very commercial cinema. It's colorful, it's got great songs, a wonderful cast. But it has so much depth in its writing. Adilo, there's a line that hit me so hard, that made me think, where Tabu ma'am says, we can accept a stranger as our husband. Why cannot accept a stranger as my son? Adi naaku telido chepadaniki naaku telidu, but I thought it's such a beautiful line. It hit me so hard. And I think I paused the film and I was like, but idi oka commercial cinema. Idilo, I don't understand such deep writing. So hats off to you, sir. I hope we get to witness so much more from you. I think you should make films as frequently as possible because we're all waiting for your next releases. Ramki sir, nen chinnapu nunche I've known Ramki sir's work. I've been a fan. I've loved his style. I think my nanagaru kuda is very stylish. So whenever I see stylish heroes on screen, I'm automatically a fan. And in cinema, to work with you is such a pleasure, sir. I'll always remember that experience. Ramki sir's role is very memorable. The trailer lo, it's not. We've kept him a mystery. But Mirandru cinema choose nappudu, you'll love what he's done in the film. Coming to VD, you know you are. VD is my tamudu, my brother. I don't know if you've realized, but I think you're like my lucky charm in Telugu. I was introduced to the Telugu audience first time, I think pre-release function, just like this. And
Vijay came on stage and introduced me. He's like, this is Dulkar Salman, meet him. He's going to act here in this film in Mahanati. Adi tarvata, during Sita Ramam, again, he was there for our music launch. He graced us with his presence. And ippudu, when I heard he is coming for Lucky Bhaskar, I was like, okay, the first two films have been very memorable. Mirandarku nachindi rendlo cinema. And thanks to now that VD has come for this event also, I think for sure you'll like Lucky Bhaskar. So thank you, brother. Thank you for always being there for me. ఈ సినిమాలు ఇది వరకు ఈ ప్రమోషన్ టైంలో ఐ కీప్ ఫర్గెటింగ్ టు మెన్షన్ మన మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్. హీ ఈజ్ సచ్ ఎ జెంటిల్మెన్. ఐ డోంట్ థింక్ హీస్ ఎవర్ డిలేడ్ ఎనీథింగ్ ఆన్ అవర్ ఫిల్మ్. వెంకీ సేస్ ఫర్ ఎనీ సాంగ్ హీల్ డెలివర్ అట్లీస్ట్ 10 డిఫరెంట్ ట్రాక్స్. అండ్ ఈజ్ సచ్ ఎ జెంటిల్మెన్. హీ విల్ రీచ్ అవుట్ టు మీ ఆఫ్టర్ వాచింగ్ ఎనీ ఫుటేజ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ సే, బ్రదర్, ఐ లవ్డ్ వాచింగ్ యూ ఆన్ ద ఫిల్మ్. Adi oka kindness. I think it takes a kind human being to do that, to tell somebody that you've enjoyed each other's work. I'm sure I'm missing many people. You all know who you are. I love you all. And anni telugu prekshulaku, I'm so grateful, I'm so thankful for this acceptance and that love that you give me. But I think you will definitely enjoy Lucky Bhaskar. మన అందరికీ ఐ థింక్ భాస్కర్ తెలిసింది, ఒక భాస్కర్, అట్లీస్ట్ వన్ భాస్కర్ యూల్ నో. యూ మైట్ బీ హిమ్, యువర్ బ్రదర్ మైట్ బీ హిమ్, యువర్ ఫ్రెండ్ మైట్ బీ హిమ్, అండ్ యూల్ ఆల్ కనెక్ట్. ఇది ఒక కామన్ మ్యాన్ స్టోరీ. అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈవెన్ వెన్ ఐ వాచ్ ద ఫిల్మ్, ఇట్ ఫెల్ట్ లైక్ ఒక ట్రూ స్టోరీ, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్. సో వెంకీ, ఫర్ రైటింగ్ సంథింగ్ లైక్ దిస్, ఫర్ క్రియేటింగ్ సంథింగ్ లైక్ దిస్, ఫర్ రైటింగ్ అండ్ క్రియేటింగ్ సంథింగ్ లైక్ లక్కీ భాస్కర్, full props to you, because it feels like a life lived for me. It's a film will take me time to get over, because now I have to leave this family and move on to other films. I think when any member of this film does other films, I think I'll feel a little jealous. But lots of love to you all, lots of love to the audience. And October 31st, tappakunda Lucky Bhaskar chudandi cinemas lo. Thank you.